కులాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈనాటి నుంచి 2 రోజుల పాటు ఈ సాయిబాబా గారి సంస్థానంలో శ్రీ గురుతత్వము అన్న విషయం మీద మాట్లాడాలి అని పెద్దలు సంకల్పం చేస్తే ఇవాళ ప్రారంభం చేయడం జరుగుతోంది. అయితే శ్రీ గురుతత్వము అనేటటువంటి విషయాన్ని ఏదో ఒక శ్లోకాన్నో ఓ పద్యాన్నో లేదు పెద్దలు ప్రతిపాదించినటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయాన్నో ఆధారంగా చేసుకుని ప్రతిపాదించవలసి ఉంటుంది. దాని స్థానంలో గొప్ప గురుస్థానాన్ని పొందినటువంటి మహాపురుషులు సదాశివ బ్రహ్మీంద్రులు చేసినటువంటి పరమోత్కృష్టమైనటువంటి కీర్తన మానస సంచరరి బ్రహ్మణి మానస సంచరరి. ఆ కీర్తన గురుతత్వానికి పరాకాష్ఠగా నిలబడుతుంది కనుక ఇవాళ ఆ కీర్తనని ఆధారం చేసుకుని ప్రవచనం చెయ్యాలి అని చెప్పి ఆ రోజున ఈ కార్యక్రమం గురించి ఆలోచన చేసినప్పుడు మందిర నిర్వాహకులు నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగానే ముందు ఆ కీర్తనని మా సోదరి శ్రీమతి పెద్దాడ సూర్యకుమారి గారు పాడతారు. పాడిన తరువాత ఆ కీర్తనని ఆధారం చేసుకుని గురుతత్వం మీద నా శక్తి మేరకు ప్రవచనం చేస్తాను. గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. మానస సంచరరే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. మద సిఖి పింజ అలంకృత చికురే మద సిఖి పింజ అలంకృత చికురే మద సిఖి పింజ అలంకృత చికురే మదసికి పింజ అలంకృత చికురే మదసికి పింజ అలంకృత చికురే మహనీయ కపోల విజిత ముకురే మదసికి పింజ అలంకృత చికురే మహనీయ కపోల విజిత ముకురే మానస సంచరరే బ్రహ్మణి మానస శ్రీరమణీ కూచ దుర్గ విహారే శ్రీరమణీ కూచ దుర్గ విహారే సేవక జన మందిర మందార
శ్రీరమణీకుచ దుర్గ విహారే సేవక జన మందిర మందారే పరమహంస ముఖ చంద్ర చకురే 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 పరిపూరిత మురళీరవధారి మానస సంచర రే మానస సంచర రే బ్రహ్మణి మానస సంచర రే బ్రహ్మణి మానస సంచర రే మానస సంచర రే ఏటువంటి మహాద్భుతమైనటువంటి కీర్తన మానస సంచరరి బ్రహ్మణి మానస సంచరరి. ఆ కీర్తన ఇప్పటిదాకా మా సోదరి శ్రీమతి పెద్దాడ సూర్యకుమారి గారు గానం చేయగా మీరందరూ కూడా దాన్ని గ్రోలడం జరిగింది. సనాతన ధర్మమునందు భగవంతుడే గురుస్వరూపంగా వస్తాడు. భగవంతుడు భగవంతునిగా నిలబడినప్పుడు జ్ఞానమును కటాక్షిస్తాడు, సమస్తమైనటువంటి యోగక్షేమములను వహిస్తాడు. అదే భగవంతుడు గురుస్వరూపంగా వచ్చినప్పుడు ప్రధానంగా జనులతో మమేకమై వారికి ఉన్నటువంటి అయోమయాన్ని తొలగించి భగవన్ మార్గంలో నడపడానికి, వాళ్ళ జన్మ చరితార్థం కావడానికి మళ్ళీ మళ్ళీ స్వాంతనవాక్యములను పలుకుతూ వాళ్ళ యొక్క దోషములను దిద్ది భగవంతుని వైపుకి నడిపిస్తాడు. దానికి ప్రధానంగా వాక్కునే ఆధారం చేసుకుంటాడు. కానీ ఈ కీర్తన రచించినటువంటి సదాశివ బ్రహ్మేంద్రులు చాలా చాలా గొప్ప గురుస్వరూపం అయినా వారు నోటి మాటతో చెప్పినటువంటిది తక్కువ. కారణమేమి అంటే పూర్వాశ్రమంలో వారి పేరు శివరామకృష్ణుడు. వారు అసాధారణమైనటువంటి పాండితీ ప్రకర్ష కలిగినటువంటి వారు. పరమశివేంద్ర సరస్వతీ స్వామివారిని కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులకు అంతేవాసిత్వంతో శిష్యులయ్యారు. పీఠానికి వచ్చినటువంటి విద్వాంసులందరితోటి కూడా వాదించి వచ్చిన వారందరినీ ఓడిస్తూ ఉంటే ఆ ఓడిపోయినటువంటి పండితులకు ఈ శివరామకృష్ణుని మీద అక్కసు కలిగి పీఠాధిపతులైనటువంటి పరమశివేంద్ర సరస్వతీ స్వామివారి దగ్గరికి వెళ్ళి మీ శిష్యుడిలా మాట్లాడుతుండడమే తప్ప మౌనంగా ఉండే రోజు ఉండదా అని అడిగారు. వెంటనే గురువుగారు ఒక రోజున శిష్యుడిని పిలిచి ఏమిరా నువ్వు మౌనంగా ఉండే రోజు ఉండదా అని అడిగారు. గురువుగారు మీ ఆజ్ఞ అయింది, ఇంకా ఇవాల్టి నుంచి నేను నోరు విప్పి మాట్లాడను అన్నారు. ఆనాటి నుంచి వారు బ్రహ్మీభూతులయ్యే పర్యంతము కూడా, వారు సజీవ సమాధిలోకి ప్రవేశించేటటువంటి పర్యంతము కూడా వారు ఇక నోరు విప్పి మాట్లాడలేదు. కానీ అనేక సందర్భాలలో వారు అనేకమైనటువంటి కీర్తనలు చేశారు. వారి ప్రబోధములు అప్పుడప్పుడు వ్రాసి ఇస్తూ ఉండేవారు. ఆయన చేసినటువంటి కీర్తనలు గురుతత్వానికి దర్పణంగా నిలబడతాయి. అది పేరు ఎవరిది కానివ్వండి, మీరు శంకర భగవత్పాదులనండి, వ్యాసుడనండి, వాల్మీకి అనండి, చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి అనండి, చంద్రశేఖర భారతీస్వామి అనండి, రామకృష్ణ పరమహంస అనండి, వివేకానందుడు అనండి, షిరిడీ సాయిబాబా గారు అనండి, దత్తాత్రేయుడు అనండి, వాళ్ళందరూ కూడా నీటి వంటి వారు.
మీరు ఏ పేరు పెట్టి పిలిచినా, ఏ పేరు పెట్టి పిలవకపోయినా నీటిని తాగితే దాహం తీరినట్టే గురువులందరి యొక్క ప్రధాన కర్తవ్యము కూడా శిష్యులకు హితమును ఉపదేశం చెయ్యడం. అందుకే సదాశివ బ్రహ్మేంద్రుడు ఈ కీర్తనలో ఆ గురుతత్వంలో నిలబడి సమాజానికంతటికీ కూడా పరమాద్భుతమైనటువంటి హితమును ఉపదేశం చేశారు. వారు ఎంతటి వైరాగ్య సంపన్నులు, ఎంతటి సమాధి నిష్ఠాపరులు అంటే, ఒకప్పుడు కావేరీ నదీ తీరంలో కూర్చుని వారు భగవంతుని యొక్క ధ్యానంలో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. పెద్ద వర్షం పడి కావేరీకి వరద వచ్చింది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, కావేరీకి వరద వస్తోంది, మీరు లేచి వచ్చేయండి అని ఎంత గట్టిగా అరిచినా సమాధి స్థితిలో ఉన్న వారికి వినపడలేదు. ఈలోగా ప్రవాహం పైనుంచి వెళ్ళిపోయింది, ఇసుక మేట వేసింది. బహుశా ఆయన కొట్టుకుపోయి ఉంటారనుకుని ప్రజలు వెళ్ళిపోయారు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఇసుక తవ్వుకుని పట్టుకెళ్ళడం కోసమని పారతో ఇసుక తవ్వుతుంటే ఇసుకలో కప్పడిపోయినటువంటి సదాశివ బ్రహ్మేంద్రుల యొక్క తలకి తగిలిన పార వలన ఆ గాయము చేత నిత్తురు పైకి చిమ్మింది. అది చూసి జాగ్రత్తగా ఆయన్ని పైకి తీశారు. ఆయన అంత గొప్ప సమాధి స్థితిలోకి ప్రవేశించి ఉంటూ ఉండేవారు. వారు ఒకప్పుడు నడిచి వెళ్ళిపోతుంటే ఆయన మీద అన్యభావన కలిగినటువంటి ఒక వ్యక్తి ఆయన చేతిని నరికేశాడు. ఈయన ఎప్పుడూ బ్రహ్మమునందు చిరిస్తూ ఉంటానంటారు కదా, చేతిని నరికేస్తే ఏమవుతుందో చూద్దామని. ఆయన దాని గురించి పట్టించుకోకుండా నడిచి వెడుతూ కూడా ఏదో కీర్తన మనసులో భావన చేస్తూ భగవంతుని యొక్క గుణముల యందు రమిస్తూ వెళ్ళిపోతున్నారు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి ఎదురొచ్చి ఆయన పాదముల మీద పడి, అయ్యా నేను మీ చెయ్యి నరికేశాను, నిత్తురు ధారలా కారిపోతోంది, మీకు బాధ కలగడం లేదా అని అడిగాడు. ఓ అలాగా అని ఆయన వెంటనే తన రెండో చేత్తో నరకవేయబడిన చేతిని తడువుకున్నారు. తడమగానే మళ్ళీ రెండో చెయ్యి వచ్చేసింది. అది చూసి ఆయన చేయి నరికినటువంటి వ్యక్తి ఆయన పాదముల పీద పడి సాష్టాంగ నమస్కారం చేసి పరితాపం పొంది పశ్చాత్తాపంతో క్షమాపణ వేడుకున్నాడు. ఆయన వెంటనే ఆ వ్యక్తికి బోధ చేస్తూ ఒక కీర్తన రాసిచ్చారు తప్ప కించిత్ కూడా అక్కసు ప్రకటించలేదు. అలా వారు ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు చేశారు. నోరు విప్పి మాట్లాడకుండా వారు భగవంతుని యొక్క గుణముల యందు రమించినప్పుడు పొందినటువంటి భావనను కీర్తన రూపంలో పుస్తకం మీద వ్రాసి ఇస్తూ ఉండేవారు. ఒకప్పుడు పిల్లలందరూ ఆడుకుంటూ కూర్చుని మధురైలో జరుగుతున్నటువంటి తిరణాళ్ళు చూడాలి అని కోరిక పొందితే వారు వాళ్ళని కళ్ళు మూసుకోమ్మని అందరినీ కూడా తన యోగ విద్య చేత మధురై తీసుకెళ్ళి తిరణాళ్ళు చూపించి వెనక్కి తీసుకొచ్చారు. అక్కడ పిల్లలు అక్కడే ఉండగా యోగ విద్యతో తీసుకెళ్ళి తిరణాళ్ళు చూపించి తీసుకొచ్చారు. ఇప్పటికీ కుంభకోణం దగ్గర నుంచి గర్భరక్షాంబా దేవస్థానం ఉంటుంది. తిరుక్కడయ్యూరు దారివేపుగా వెడుతున్నప్పుడు ఎడం చేతి వేపుకి వెడితే నీరూరు అని ఒక ఊరుంది, వెనక కావేరీ పాయ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలో వారు అక్కడ ఉండిపోయారు. వారు ఒకనాడు శిష్యులందరినీ పిలిచి ఒక మాట అన్నారు. ఆ రోజు జ్యేష్ఠ కృష్ణపక్ష దశమి, దాన్ని దశపాపహర దశమి అంటారు. ఆ దశమి నాడు నేను ఇక జీవితం మీద విరక్తి పొందాను, నేను సజీవ సమాధిలో ప్రవేశిస్తున్నాను, గొయ్యి తవ్వి బిల్వపత్రములు వెయ్యండి, అందులో కూర్చుంటాను, నా మీద మట్టి పోసేసి ఆఖరి పలక పెట్టగానే కాశీపట్టణం నుంచి ఒక వ్యక్తి వచ్చి శివలింగాన్ని ఇస్తాడు, నా పైన ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించండి, ఒక బిల్వ వృక్షాన్ని నాటండి అన్నారు. శిష్యులందరూ బాధపడి మీరు వెళ్ళిపోతే మాకు దిక్కేది అని అడిగితే చరమ సందేశంగా వారు మళ్ళీ ఒక కీర్తన వ్రాసి ఇచ్చారు. ఇచ్చి ఆ గోతిలో కూర్చుని ఉండగా వారిని సజీవంగా శరీరంతో ఉండగానే మట్టితో కప్పేశారు. కప్పేసి చిట్ట పలక పైన పెట్టేసేటప్పటికీ కాశీ నుంచి ఒక బ్రాహ్మణుడు శివలింగాన్ని పట్టుకుని పరిగెత్తుకొచ్చి, నాకు ఆదేశమైంది ఇక్కడికి శివలింగం పట్టుకెళ్ళమని అంటే ఆ శివలింగాన్నే ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ కూడా నీరూరు పట్టణం వెళ్ళిన వాళ్ళు అక్కడ కూర్చుని రామనామం రాసుకుంటారు. కొంతసేపు ఎందరో తమ తమ పిల్లల్ని తీసుకొచ్చి ఆ బృందావనం దగ్గర, అధిష్టానం దగ్గర కూర్చోపెట్టి మంచి మంచి కీర్తనలు పాడిస్తారు. ఆయన వ్రాసినటువంటి కీర్తనలు పాడుకుంటే ఆయన అనుగ్రహం చేత
చక్కటి క్రమశిక్షణతో కూడినటువంటి జీవనం లభిస్తుంది అని పెద్దల యొక్క విశ్వాసం. నేను కూడా గత సంవత్సరంలోనే ఆ నేరూరు వెళ్ళి వారి యొక్క అధిష్టానం దగ్గర కొంతసేపు గడిపి రావడం జరిగింది. భగవంతుడు అవకాశం ఇస్తే మళ్ళీ ఒక రెండు మూడు రోజులు వెళ్ళి అక్కడ ఉండాలి అని కోరిక. ఎందుకని అంటే వారే వసతి ఇచ్చి వారే పలహార భోజనాదులు ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉండి చక్కగా శ్రీరామనామం రాసుకోవడం, రామాయణం చదువుకోవడం, వచ్చిన వాళ్ళు పాడుతున్నటువంటి కీర్తనలు వింటూ ఉండడం చేస్తారు. వారు ఇప్పటికీ కూడా సజీవ సమాధిలో ఉన్నారు కనుక వారు వచ్చినటువంటి భక్తులందరినీ అనుగ్రహిస్తారు. ఆ గురువే పరబ్రహ్మము. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవై నమః. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ, స్థితికర్త అయినటువంటి విష్ణువు, ప్రళయకర్త అయినటువంటి మహేశ్వరుడు కలగలిసినటువంటి స్వరూపమే పరబ్రహ్మమైతే, ఆ పరబ్రహ్మము యొక్క కరచరణాదులతో ఈ భూమి మీద తిరుగాడుతున్నటువంటి రూపమే గురువు. అందుకే ఎవ్వడు సృజించు ప్రాణుల, ఎవ్వడు రక్షించు త్రుంచు, ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివిధమున మనుచు వెనుచు హేలారతుడై అంటారు భాగవతంలో. పరబ్రహ్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ ఒక్కడు సృష్టికర్త బ్రహ్మగా ఉండి సృష్టి చేస్తున్నాడో, ఆయనే స్థితికర్తగా ఉండి విష్ణువుగా లోకములను కాపాడుతున్నాడో, ఆయనే చిట్ట చివర ప్రళయాన్ని నిర్వహించి తనను పొందలేకపోయిన జీవుల్ని తాను పొంది శాశ్వతమైన విశ్రాంతినిచ్చి వాళ్ళని జనన మరణ చక్రము నుండి విడుదల చేసి మోక్షమును కటాక్షిస్తున్నాడో అటువంటి శంకరుడై మూడు మూర్తుల సమాహార స్వరూపమైనటువంటి పరబ్రహ్మము ఈ కంటి చేత చూడడానికి యోగ్యమైనది కాదు, కానీ అనుభవంలో మాత్రమే తెలుస్తుంది. అటువంటి పరబ్రహ్మమైనటువంటి పరమేశ్వరుడే సాకార రూపంతో కరచరణాదులతో ఈ భూమి మీద నడయాడి విడితే ఆయనే గురువు అంటుంది లోకం శాస్త్రం. అటువంటి గురువులు ఎందరో లోకంలో వస్తూ ఉంటారు. అదంతా పరమేశ్వరుడి ఆజ్ఞ మేరకు నడుస్తూ ఉంటుంది. వారు తమ వాక్కుల చేత లోకమనందు అజ్ఞాన దాహకత్వం చేస్తారు. అందరి ఎందు ఉన్నటువంటి అజ్ఞానమును తొలగిస్తూ నిరంతరం తనని ఆశ్రయించిన వారందరికీ కూడా మంచి విషయాన్ని ప్రబోధం చేస్తూ ఉంటారు. అలా ప్రబోధం చేసేటటువంటి వారెవరో వారిని గురువు అంటారు. ప్రత్యేకించి సదాశివ బ్రహ్మేంద్రుడు చేసినటువంటి ఈ మానస సంచరరే అన్న కీర్తన కాంచీపురంలో కామకోటి పీఠం విషయంలో ఒక ప్రత్యేకతని సంతరించుకుంది. మహాపురుషులైనటువంటి పీఠాధిపతుల యొక్క ఆరాధనోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆరాధనోత్సవాలు అంటే వారు బ్రహ్మీభూతులైపోయినటువంటి తిథి. ఆ బ్రహ్మీభూతులైపోయినటువంటి తిథి నాడు వారి అధిష్టానం ముందు కానీ బృందావనం ముందు కానీ కూర్చుని కొన్ని కీర్తనలే పాడతారు, అన్ని కీర్తనలు పాడరు. అలా పాడేటటువంటి కీర్తనలలో చాలా గొప్పదిగా పరిగణింపబడినటువంటి కీర్తన మానస సంచరరి. అందుకే కాంచీపురంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క ఆరాధన దినోత్సవం నాడు కానీ, జయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క ఆరాధనోత్సవంలో కానీ, పూర్వాచార్యుల యొక్క ఆరాధనోత్సవంలో కానీ ఈ కీర్తన పాడతారు. గురువులు ఎక్కడుంటారో అక్కడ ఈ కీర్తన పాడితే గురువులు మహాప్రసన్నులవుతారు అంటారు. గురుతత్వం మీద మాట్లాడేటప్పుడు అటువంటి కోవలోకే వచ్చినటువంటి మహానుభావులు, సద్గురువైనటువంటి సాయిబాబా గారి సన్నిధానంలో ఈ కీర్తన పాడి ఈ కీర్తనతో ప్రవచనాన్ని ప్రారంభం చేస్తే అది సమంజసంగా ఉంటుంది అన్న ఉద్దేశ్యం మీద ఇవాళ ఈ కీర్తన పాడగా దానికి అనుగుణంగా ప్రవచనం చెయ్యాలి అని నిర్ణయం చేయడం జరిగింది. గురువు యొక్క ప్రధానమైనటువంటి లక్షణం మళ్ళీ 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 భగవంతుడు ఎంత సౌలభ్యంతో ఉండేవాడో చెబుతూ ఉంటాడు. పక్షీచ శాఖానిలయ ప్రహృష్ట పునఃపునశ్చోత్తమ సాంత్వవాది పునఃపునశ్చోదయ తీవహృష్ట అని. మళ్ళీ మళ్ళీ పాట పాడేటటువంటి కోయిల ఎలా పాడుతుందో, ఎవరైనా దాన్ని పలకరించేవారు ఉంటే రెట్టించి కంఠమెత్తి ఎలా పలుకుతుందో, అలా గురువు కూడా బడలిక శ్రమ అని అనుకోకుండా
నిజానికి తన శ్వాసని అంతగా వాక్కులుగా మార్చిన కారణం చేతన తన ఆయుర్దాయం తగ్గిపోతోందని తెలిసి కూడా లోకము యొక్క హితము కొరకు నిరంతరం ప్రతి సందర్భాన్ని కూడా సమాజము యొక్క అభ్యున్నతికి అనుగుణంగా మార్చుకుని హితోపదేశాన్ని చేస్తూనే ఉంటాడు. ఆయనకి ఏ విధమైనటువంటి ఆశ కానీ దీని వలన ప్రతిఫలాన్ని పొందాలన్న అనురక్తి కానీ లేకుండా కేవలము జనము యొక్క హితము కొరకు మాత్రమే మాట్లాడేటటువంటి గురువులు ఎవరున్నారో అటువంటి గురువుల యొక్క స్థితిలో నిలబడి సదాశివ బ్రహ్మేంద్రులు ఈ కీర్తన చేశారు. ఆయన ఈ కీర్తన చేస్తున్నప్పుడు త్యాగరాజస్వామిలాగే ఒక విన్యాసాన్ని ఆవిష్కరించారు. అన్నిటికన్నా చాలా గొప్ప విషయం ఏది అంటే తన మనసుతో తాను మాట్లాడుకోవడం. లోకంలో ఎదురుగుండా ఉన్న వారితో మాట్లాడడం అనేటటువంటిది పరమసహజమైన విషయం, కానీ తన మనసుతో తాను మాట్లాడుకున్నవాడెవరో వాడు ప్రగతి పథంలో ముందుకు వెడతాడు. ఇంధనంలో పడేసిన మోక్షం వైపుకి తీసుకెళ్ళిన కేవలంగా మనసు వలన మాత్రమే జరుగుతుంది. సంకల్ప వికల్ప సంఘాతమే మనసు, అది ఈ క్షణంలో ఒక ఆలోచన చేస్తుంది, ఉత్తర క్షణంలో ఆ ఆలోచన విడిచిపెట్టేసి మళ్ళీ కొత్త ప్రతిపాదన తీసుకొస్తుంది. ఒక కోరిక ప్రకటించి ఆ కోరిక తీరితే దాన్ని అనుభవాన్ని జ్ఞాపకంలో పెట్టుకొని మళ్ళీ 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 ఆ కోరిక తీర్చుకోమని అడుగుతూ ఉంటుంది. ప్రాయంతో పాటే కొన్ని కొన్ని కోరికలు విడిచిపెట్టేస్తుంది, కొన్ని కొత్త కొత్త కోరికలు మనసులోకి తెచ్చుకుంటుంది. చిట్ట చివరి ఊపిరిలో చిట్ట చివరిసారి మనసు కదిలినప్పుడు ఎటువంటి కోరిక కోరుకుంటూ వెళ్ళిపోయాడు అన్నదాన్ని బట్టి మనిషి యొక్క పునర్జన్మ ఉంటుంది. అందుకే మనసు సంస్కరింపబడము అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విశేషం. అంత ప్రధానమైనటువంటిది కనుకనే తన మనసుతో తాను మాట్లాడుకుంటుంటారు. మీరు త్యాగరాజస్వామి వారి కీర్తనలు చూస్తే అనేక కీర్తనలలో త్యాగరాజస్వామి తన మనసుతో మాట్లాడుకుంటారు. ఓ మనసా అని పిలిచి అది ఎప్పుడైనా చెడు ఆలోచన చేసే ప్రయత్నం చేస్తే అది ఎంత ప్రమాదకరమో, దాని వలన జీవితం ఎంత నాశనమైపోతుందో, చిట్ట చివరికి మనుష్య జన్మయే ఎంత ప్రమాదంలోకి వెళ్ళిపోతుందో, ఎందుకు ఇటువంటి ఆలోచనలు చెప్తామని పిల్లవాడు కోరరాని కోరిక కోరి హఠం చేసి ఏడుస్తుంటే అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు, వెళితే పాడైపోతామని అనునయంతో తల్లి పిల్లవాడిని కూర్చోపెట్టుకుని మాట్లాడితే ఎలా మాట్లాడుతుందో అటువంటి అనునయ వాక్యములు తన మనసుతో తాను మాట్లాడతారు. మాట్లాడి వాటి జోలికి వెళ్ళకే మనసా అంటారు. ఆ మనసే ఏవైనా మంచి విషయాలు ప్రతిపాదించిందనుకోండి, గురుసేవ చెయ్యమనో, ఉత్సవం చెయ్యమనో, ఈశ్వర సేవ చెయ్యమనో, శాస్త్రాధ్యయనం చెయ్యమనో, భగవత్సేవ చెయ్యమనో, సమాజ సేవ చెయ్యమనో ప్రతిపాదించిందనుకోండి, వెంటనే ఆ మనసుని కీర్తిస్తూ మనసుని పొగుడుతూ కీర్తన చేస్తారు. ఓ మనసా, ఎంత మంచిదనివే, ఎంత మంచి మాట చెప్పావు, నువ్వు ఇలాగే ప్రవర్తించాలి సుమా అని ఉత్సాహపరుస్తారు. పిల్లవాణ్ణి నిగ్రహానుగ్రహములతో తల్లి ఎలా సమర్థిస్తుందో, అవసరమైతే చూపుడు వేలు చూపించి దండించి తప్పు చెయ్యకుండా ఆపుతుంది. అదే పిల్లవాడు మంచి పని చేసినప్పుడు అభినందించి వాడు వృద్ధిలోకి రావాలి అని ఆశీర్వచనం చేసి ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడుతుంది. అమ్మ బిడ్డడితో ఎలా మాట్లాడుతుందో గురువులు కూడా తన మనసుతో తాను మాట్లాడుకుంటూ ఉంటారు. అలా తన మనసుతో తాను మాట్లాడుకోవడం అనేటటువంటి ప్రక్రియ యందు నిలబడినటువంటి వ్యక్తి అనితర సాధ్యమైనటువంటి పురోగతిని ఆధ్యాత్మికత యందు సాధిస్తాడు. అందుకే బయట విషయాల్ని పరిశీలించడంలో పెద్ద విశేషం ఉండదు, తన మనసుని తాను పరిశీలించుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఆ మనసుతో మాట్లాడడం, మనసుని పరిశీలించడం, అది ఏం చెప్తోంది అని చూసుకోవడం, దాన్ని సంస్కరించడం అత్యంత ప్రధానమైనటువంటి విషయాలు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామివారు ఈ కీర్తనలో గురుతత్వమునందు నిలబడి గురువుగా తన మనసుకి తానే పొగుడుతూ మాట అంటూ లోకమునకు కూడా అన్యాపదేశంగా హితోపదేశం చేస్తున్నారు. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే అని పల్లవితో ప్రారంభం చేస్తారు.
మానస సంచరరి, ఓ మనస నువ్వు ఒక చోట ఉండమంటే ఉండవు, అది నీ స్వభావం, నేను దీన్ని ఏమి అంటలేదు. మనసుతో పేచీ పెట్టుకున్నారనుకోండి, మీ మనసుతో మీరు దెబ్బలాట పెట్టుకున్నారనుకోండి, నువ్వు చెప్పిన మాట వినవు. నిన్ను పూజ చెయ్యమంటే ఆ భగవంతుడి పాదాల దగ్గర ఉండవు, అటు ఇటు పోతూ ఉంటావు అని దాంతో పేచీ పెట్టుకుంటే అది అసలు మాట వినదు, సరికదా. మీరు మనసు మీరు చెప్పిన మాట వింటలేదు, మీకు ఏకాగ్రత కుదరట్లేదు అన్న విషయం మీకు తెలియగానే మీరు విసిగిపోయి ఇంకా నా వల్ల కాదు, ఈ మనసు నా మాట వింటలేదు అని వారికి వీరికి వెళ్ళి మనసు మీద ఫిర్యాదు చేసి నేను ఏకాగ్రతతో ఉండలేకపోతున్నానని చెప్పినంత మాత్రము చేత వచ్చేటటువంటి ప్రయోజనము ఉండదు. కానీ తన మనసు నిలబట్టలేదని మొదట తెలుసుకోవడమే పరమ ఉత్కృష్టమైనటువంటి విజయం. అప్పటి వరకు మనసు ఎలా చెప్తే అలా వెళ్ళిపోయిన వ్యక్తి, నా మనసు నిలబట్టలేదు అని తెలుసుకున్నవాడెవరో వాడు మొట్టమొదటిసారి తన మనసుని పరిశీలించాడు అని గుర్తు. ఓ నేను చెప్పినట్టు నా మనసు చూడలేదు, నేను పాదయోః పాద్యం సమర్పయామి అంటే అసలు అది ఈశ్వర పాదములు చూడలేదు, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి అంటే అది ఈశ్వరుడి యొక్క చేతుల వంక చూడలేదు, అసలు భగవంతుని వైపుకి చూపు తిరగడం అనేటటువంటిది మనుష్య జన్మకే పరమాద్భుతమైనటువంటి విశేషం. ఎందుకంటే వేదాంత శాస్త్రంలో ఒక మాట చెప్తారు, ఒక వ్యక్తి ఇంటి ముందు నుంచి ఒక పెద్ద ఏరు వెళ్ళిపోతోంది, మంచి వరదలు వచ్చి ప్రవాహంతో వెళ్ళిపోతోంది, ఇల్లు కూడా కొట్టుకుపోయే స్థితి వచ్చింది. ఆ వ్యక్తి తాను కష్టపడి సంపాదించుకున్న ద్రవ్యాన్ని వెచ్చించి అంత పెద్ద వరదలో ఉన్నటువంటి నదీ ప్రవాహాన్ని దాటి వెళ్ళిపోవడానికి అనువైనటువంటి ఒక పెద్ద తెప్ప కొనుక్కున్నాడు, కొనుక్కొని ఇంటి ముందు పెట్టుకున్నాడు, ఇక వరద దాటి వెళ్ళిపోవాలి. ఆయన ఇదిగో రేపెడదాం ఎల్లుండెడదాం ఒక రెండు రోజులు ఆగి వెళ్ళిపోదాం అని ఆ ఇంటి మీద వ్యామోహంతో ఇంకా పెరగాలి కదా, ఇంకా పెరగాలి కదా వరద అంటూ ఎదురు చూస్తున్నాడు. ఈలోగా నీటి తాకిడి తగిలి మెల్లిగా పుచ్చిపోయి ఆ పడవ కాలంలో శిథిలం అయిపోతుంది కదూ, అలా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత పడవ శిథిలం అయిపోయింది. పడవ శిథిలం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆ పడవెక్కి ఏరు దాటాలని సిద్ధపడ్డాడు. ఇక శిథిలం అయిపోయినటువంటి పడవతో ఏరు దాటడం ఎలా కుదురుతుంది, వెళ్ళలేకపోయాడు. తను ఇంత కష్టపడి సంపాదించినటువంటి ద్రవ్యంతో సమీకరించుకున్నటువంటి పడవని వాడవలసినటువంటి సమయమునందు వాడని కారణం చేత ఆ పడవ పాడైపోయాక ఇక అతను ఏరు దాటలేకపోయాడు. మనుష్యుని యొక్క శరీరం కూడా అంతే, 84 లక్షల జీవరాశులలో పరమోత్కృష్టమైనటువంటి ప్రాణి మనుష్యుడు ఒక్కడే. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. అంత గొప్పదైన నరజన్మలో భగవంతుడిచ్చిన మొట్టమొదటి కానుక స్వరపేటిక, కంఠమునందు స్వరపేటిక ఉన్నది కాబట్టి భగవంతుని యొక్క నామమును పలికి తరించిపోవచ్చు. అలాగే మనిషి మంచి మాటలు చెప్పి తరించిపోవచ్చు, కానీ స్వరపేటిక ఉన్నది అని తెలిసి ఉన్నప్పటికీ దానిని సక్రమంగా వాడుకోవడం చేతకానటువంటి వ్యక్తి ఉన్నప్పటికీ కూడా వాడుకోలేక తన జన్మని పాడు చేసుకున్నట్టే, పడవ సిద్ధంగా ఉన్నప్పటికీ ఏరు దాటనివాడు ఎటువంటి వాడో నరజన్మ ఎత్తి కూడా కాలంలో ఆ శరీరము శిథిలమైపోయి పంచభూతముల యందు కలిసిపోయేటటువంటి సమయము ఆసన్నమైపోతున్నప్పటికీ కూడా దాని గురించి పట్టింపు లేకుండా శరీరాన్ని పోగొట్టుకున్నవాడు కూడా అంతే. దానికి కారణం మనసు నిరంతరం తిప్పుతూ ఉంటుంది, ఆ మనసు యాంత్రికం చేసేస్తూ ఉంటుంది. దానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే కర్మేంద్రియములకు యాంత్రికంగా ప్రవర్తించగలిగిన లక్షణాన్ని కల్పిస్తుంది. కర్మేంద్రియములకు పని అప్పచెప్పి తాను ఎక్కడికో వెళ్ళిపోతుంది, అది దానికి ఉండే లక్షణం. అందుకే మనో జవం అంటారు. మనసుకున్న వేగం దేనికి ఉండదు. నేను ఓం శివాయ నమః చందనం అనులేపయామి, చందనం శంకరుడికి వ్రాస్తున్నాను అని అనుకున్నాను అనుకోండి, ఆ మాట అంటున్నప్పుడు ఉంటుంది, తీరా చందనం చేసి నేను అనులేపనం చేసే లోపల మనసు ఇంకొక పని మీద ఎక్కడికో ఏదో ఆలోచిస్తూ ఇవాళ కూర ఏం తెచ్చుకోవాలని ఎక్కడికో పోతుంది. 4 నామములు పలికిన తరువాత మిగిలిన నామములు నీకు వచ్చు కదా, ఆ నామాలు అలా చెప్పేసేయమని వెళ్ళిపోతుంది. విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభో వరకు ఉంటుంది. ఆ తర్వాత నీకు నోటికి వచ్చు కదా, నువ్వు చెప్తూ ఉండంటుంది,
ఒకవేళది గోశాలలో ప్రదక్షిణం చేస్తూ తెలివేదైతే నువ్వు ప్రదక్షిణం చేయని శరీరాన్ని తిరగమంటుంది. తాను ఏదో దానికి ఇష్టం వచ్చిన చోటుకి ఇంకో చోటుకు పోతుంది. ఈశ్వరుడు అంటే అడుగు, నాకు ఇవన్నీ అక్కర్లేదు, నాకు నీ మనసు అక్కడ పెట్టు, నువ్వు నా గురించి ఆలోచించు, నాకు కావాలి. మయ్యేవ మన ఆధత్స మయి బుద్ధిం నివేశయ, నువ్వు నీ మనసు నాయందుంచు, నీ బుద్ధిని నాయందు ప్రవేశపెట్టు అంటాడు. కానీ అది మనం చెప్తే మాట విని భగవంతుడి దగ్గర కూర్చుంటే అంత తేలికగా సాధింపగలిగితే పెద్ద విషయం ఏముంది? అది అలా ఉండదు, అది వెళ్ళిపోతుంటుంది. అది కదిలిపోవడం మనసు యొక్క లక్షణం. నేను నీతో పేచీ పెట్టుకోవట్లేదు మనసా, కదిలిపోతూ ఉంటావు నువ్వు, అలాగే తిరుగుతూ ఉంటావు నువ్వు, అలాగే వెళ్ళిపోతూ ఉంటావు, అది నీ లక్షణం. కానీ నేనేం చెప్తున్నానంటే నువ్వు ఆ తిరుగుతున్నప్పుడు ఒక పని చెయ్యి, పరబ్రహ్మమును పట్టుకుని తిరుగుతుండు. ఏది చేసినా బ్రహ్మమును పట్టుకో, ఏది చేసినా భగవంతుణ్ణి గుర్తు తెచ్చుకుంటూ ఉండు. గుర్తు తెచ్చుకుంటూ నీ ఇష్టం ఎలా తిరగాలనుకుంటున్నావో అలా తిరుగు. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే, బ్రహ్మమును పట్టుకుని ఓ మనస నువ్వు చెరించు, తిరుగుతుండు. పానీయంబులు త్రావుచున్ కుడుచుతున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అంటారు పోతన గారు. పూజ మీరు ఒక గదిలో కూర్చుని ఎంతసేపు చేయగలరు? ఒక గదిలో పూజ రోజల్లా కూర్చోలేరు. కానీ ప్రతి క్షణం పూజామందిరంలో కూర్చోవడంగా మార్చుకోగలగడం ప్రజ్ఞ. మీరు ఏది చెయ్యండి, చేసేటప్పుడు పరమేశ్వరుడు గురించి ఆలోచించడం రావాలి. దాహం వేసింది, లోపల నీళ్ళు అయిపోతుంటే లోపల నీళ్ళు అయిపోతున్నాయని దాహం రూపంలో చెప్పినవాడెవరు? దాహం వేస్తే నీటినిచ్చినవాడెవరు? నీరు నీటి లోపలికి వెళ్ళాలి, కిందకి వెళ్ళాలని, నిప్పు పైకి వెళ్ళాలని సిద్ధాంతం పెట్టినవాడెవరు? నీరు భూమిలోకి వెళ్లకుండా నీరు పైకి వెళ్ళిపోయింది అనుకోండి, జీవితాలు ఏమైపోతాయి? నిప్పు పైకి రగులుకోకుండా భూమిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆహారం పచనం ఎలా అవుతుంది? ఎవరు వేడి పైకెళ్ళాలని నీరు కిందకెళ్ళాలని నియమం చేశాడు? అలా చేయడం వల్ల కదా దాహం వేస్తే నోట్లో పోసుకుంటే వెంటనే కడుపులోకి వెళ్ళి దాహం తీరి ప్రాణాలు నిలబడుతున్నాయి. కడుపు కిందకి నోరు పైకి ఎవడు పెట్టి శరీరాలు నిర్మాణం చేశాడు? వాడు అటుకి ఇటు చేసి ఉంటే జీవితాలు ఏమైపోయి ఉండేవి? నోరు కిందకి కడుపు పైకి పెడితే నీరు పైకి ఎక్కదు కాబట్టి బ్రతుకేమై ఉండేది? ఈశ్వరుడు ఎంత దయామయుడు! భగవంతుడి గురించి ఆలోచించడానికి ఏవో పెద్ద పెద్ద విషయాలు అక్కర్లేదు. భగవంతుడి గురించి ఆలోచించడానికి మనిషికి అలవాటు పడాలి తప్ప ఏది చేస్తున్నా ఆ భగవంతుడు స్మరణలోకి వస్తూ ఉంటాడు. అలా స్మరించడం నేర్చుకోవే మనస, తన మనసుతో తాను మాట్లాడుతున్నారు. అదే సమయంలో గురువు యొక్క ప్రజ్ఞ ఏమిటి అంటే చాలా మంచి మాటలతో, పునఃపునశ్చోత్తమ సాంత్వవాది, చాలా చక్కటి మాటలతో, చిన్న చిన్న మాటలతో అద్భుతమైనటువంటి ప్రబోధాన్ని చేస్తారు. అలా ప్రబోధం చెయ్యడం గురువుల యొక్క గొప్ప విశేషం. ఒకప్పుడు సాయిబాబా గారు భిక్షకు వెడుతూ ఒక ఇంటి ముందుకు వెళ్ళారు. వెడితే ఆవిడ, సాయిబాబా గారు భిక్షకొచ్చే సమయం అవుతోంది అని చెప్పి చాలా తొందర తొందరగా రొట్టెలు తయారు చేసేసి పళ్ళెంలో వేసుకొని కూర సిద్ధం చేస్తోంది. మామగారు వృద్ధుడైపోయాడు. అమ్మా ఆకలి వేసేస్తోందమ్మా, కడుపులో రగిలిపోతోంది, నాకు రొట్టెలు పెట్టమ్మా అని అరుస్తున్నాడు. సాయిబాబా గారు వచ్చే వేళ అయింది, ఆయనకి రొట్టెలు పెట్టిన తర్వాత మీకు పెడతానంది. ఆయన కుయ్యో ముర్రో ఆకలని అరుస్తున్నాడు. ఈలోగా బాబాగారా ఇంటి ముందుకు వెళ్ళారు. ఆవిడ పళ్ళెంలో రొట్టెలు పెట్టి కూర పెట్టి తీసుకొచ్చి బాబాగారికి ఇచ్చింది. ఆయన అన్నారు, అమ్మ నాకు కాదు, ముందు మీ మామగారికి ముందు పెట్టాలి అన్నారు. అంటే ఆవిడంది, మీరు దైవం, మీకు ముందు పెట్టాలి, అందుకని మీకు పెట్టాక మా మామగారికి పెడదామని ఆపాను అంది. వెంటనే ఆయన అన్నారు, కర్తవ్యము తర్వాత నువ్వు చెయ్యవలసినటువంటి భగవత్ సేవ, భాగవత సేవ, గురు సేవ. ముందు చెయ్యవలసిన పని ఉంటుంది, కర్తవ్యం, అది చెయ్యకుండా పుణ్యకర్మాచరణము అని ఇతర విషయాల జోలికి వెళ్ళకూడదు. నువ్వు ముందు చెయ్యవలసింది ఏమిటి? ఇంట్లో పెద్దవారు మీ మామగారు ఉన్నారు,
ఆయన ఆకలితో నకనకలాడిపోతుంటే ముందు ఆయనకి పలహారం పెట్టడం, ఆయన ఆకలి తీరేటట్టు చూడడం కోడలిగా నీ ప్రధాన కర్తవ్యం. నీ ప్రధాన కర్తవ్యాన్ని నువ్వు వదిలిపెట్టేసి ఈశ్వర సేవ అని నేను వచ్చిన తర్వాత నాకు రొట్టెలు పెట్టి ఆయనకి పెడతాను అంటే కర్తవ్యాన్ని వదిలిపెట్టి ప్రవర్తించడం ఈశ్వరానుగ్రహానికి ఎలా కారణమవుతుంది? ముందు నువ్వు చెయ్యవలసిన కర్తవ్యం నువ్వు చెయ్యాలి కదా అమ్మా. అందుకని ఇవాళ సరే అయిపోయింది, రేపటి నుంచి మీ మామగారు ఆకలి అని బాధపడకముందే వారికి ముందు పెట్టు, తర్వాత నేను వచ్చినప్పుడు నాకు పెట్టు. వారేం కోపగించలేదు, ఎంతో అనునయవాక్యములతో మాట్లాడారు. ఏ గురువైనా శిష్యుల యొక్క హితము కొరకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని చక్క చక్కటి మాటలను చెప్తాడు. పునశ్చోత్తమ సంత్వవాది. అందుకే సదాశివ బ్రహ్మేంద్రులు కూడా అంటున్నారు, మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. నువ్వు ఆ తిరిగేదేదో అనవసరపు తిరుగుడు తిరక్కు, అనవసరపు తిరుగుడు తిరగకుండా భగవంతుణ్ణి పట్టుకుని తిరిగితే నేను తరించిపోతాను. నువ్వు అలా కాకుండా ఇతర విషయాలు పట్టుకు తిరుగుతుంటే నేను నశించిపోతాను, నా జీవుడు పాడైపోతాడు. ఆయన మనసుతో ఆయన మాట్లాడినట్టు అదే సమయంలో లోకానికి అంతటికీ కూడా దేశకాలములతో సంబంధం. ఆ కీర్తన యొక్క రచన విధానం కూడా బోధ చేసేటప్పుడు గురువు ఎలా ఉంటాడో, ఏ వాణితో బోధ చేస్తాడో, ఏ అనునయము ఉంటుందో అదే అనునయము కీర్తన యందు కూడా ప్రకాశించింది. ఒక కోతి ఉందనుకోండి, ఆ కోతి తిరగకుండా అలా ఓ మూల పడుకుందనుకోండి, చూసిన వాళ్ళు ఏమంటారంటే, ఏమంటే ఆ కోతి అలా పడుకుంది పాపం దానికి ఒంట్లో బాగులేదా అంటారు. కోతి అంటే తిరగాలి, అటు ఇటు తిరుగుతోందనుకోండి కోతి ఆరోగ్యంగా ఉందంటారు. మనసు ఏమీ ఆలోచించకుండా అలా ఏకాంతంగా నిశ్శబ్దంగా జడీభూతమైపోయి కదలకుండా ఉంచడం అంత తేలిక విషయం కాదు. మనసు తిరగనివ్వండి, కానీ తిరిగినప్పుడు మాత్రం ఈశ్వరుణ్ణి ఆధారం చేసుకు తిరగనివ్వండి. కోతి ఒక చెట్టు పట్టుకొని కొమ్మలు పట్టుకొని వేలాడుతూ ఆడుకుంటుంది. భగవంతుడు అనేటటువంటి వృక్షాన్ని పట్టుకొని మనస్సు ఆడుకుంటోందనుకోండి, నిరంతరం ఏదో ఆలోచన, ఏదో కీర్తన గురించి ఆలోచన, పద్యం గురించి ఆలోచన, ఏదో చెప్పడం గురించి ఆలోచన, ఏదో చదవడంలో ఆలోచన, ఏదో వినడం గురించి ఆలోచన, ఏదో భగవంతుని యొక్క పూజ చేస్తూ ఏది చేస్తున్నా ప్రయత్నపూర్వకంగా కూడా అక్కర్లేదు. మీకు ఇందాక నేను మనవి చేశాను, దాహం వేస్తే దాహం ఎలా వేసింది, లోపల నీళ్ళు అయిపోతే దాహం రూపంలో ఎవరు చెప్పారు? శరీరంలో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే నొప్పి రూపంలో శరీరం మాట్లాడుతుంది. అలా నొప్పి పెట్టలేదనుకోండి మనకు ఎలా తెలుస్తుంది అక్కడ తేడా జరిగిందని? అలా నొప్పి రూపంలో మాట్లాడుతున్నవాడు ఎవరు శరీరంలోంచి? ఆ దోషం తొలగిపోతే నొప్పి తగ్గిపోతుంది, ఆ శరీరంలో వ్యవస్థ సక్రమమైంది అని నొప్పి తగ్గిపోయిందని మాట్లాడుతున్నవాడెవరు? ఆకలి వేస్తే మంట రూపంలో మాట్లాడుతున్నవాడెవరు? ఈ శరీరం ఊపిరి తీసినంతసేపు కదులుతుంది, ఊపిరి తీయడం ఆగిపోయిందనుకోండి, కాష్ఠభూత నిజిగ్నిరే అంటారు రామాయణంలో. ఒక కర్ర నేల మీద పడిపోతే ఓ చివర పట్టుకుని పైకెత్తారనుకోండి, కర్ర అంతా పైకి లేస్తుంది. శవానికి పాదం పట్టుకుని పైకెత్తారనుకోండి, కర్ర లేచినట్టు శరీరం అంతా లేస్తుంది. అలా కర్రలా అయిపోగలిగిన శరీరాన్ని వాయువు లోపలికి వెళ్ళి తిరుగుతుంటే సంధిబంధములు పనిచేస్తూ శరీరం పనిచేసేటట్టు చేస్తున్నవాడెవరు? నిద్రపోయినప్పుడు ఊపిరి తీయించినవాడెవరు? తిన్న పదార్థాన్ని తెల్లవారేటప్పటికి జీర్ణం చేస్తున్నవాడెవరు? మలమూత్రములు లోపల ఉన్నా ఇన్ని రంధ్రములు శరీరానికి ఉన్న దుర్వాసన పైకి రాకుండా ఆపుతున్నవాడెవరు? తెల్లవారేటప్పటికి సంవరణీ కండరములు సడలిపోయి మలము బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేస్తున్నవాడెవరు? తాగిన నీటిలో శరీరంలో ఉన్న మలినములను తీసుకుని మూత్రాన్ని సిద్ధం చేస్తున్నవాడెవరు? తిన్న పదార్థాన్ని జీర్ణం చేసి అందులో ఉన్న శక్తిని గ్రహించి కండరములకు అందిస్తున్నవాడెవరు? ఎవరి ఆజ్ఞ అయిపోయిన తరువాత కోటి మంది వైద్యులు చుట్టూ ఉన్న శరీరం పడిపోతుంది, కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఎవరి శాసనానికి శరీరం పడిపోతుంది? ఎవరి శాసనం వల్ల శరీరం భవతి అంటే ఉన్నది 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 అని అనిపించుకుంటోంది?
ఎవరు ఈ పదార్థాన్ని నవిలేటట్టు చేస్తున్నాడు? ఎవడు ఒక వేప చెట్టుని మామిడి చెట్టుని పక్క పక్కనే పెడితే కొమ్మలు కలిసిపోయినా వేప కొమ్మకి వేప పువ్వే పూయాలి, వేపకాయే కాయాలి, మామిడి చెట్టుకి మామిడి పోతే పువ్వాలి పూయాలి, మామిడి పండే పండాలి, ఇది తీయగా ఉండాలి, ఇది చేదుగా ఉండాలి. ఎవరు పెట్టాడు ఈ ధర్మం? ఇది ఆ కాయ అది ఈ కాయ, ఎందుకు కాదు కొమ్మలు కలిసిపోయినా ఏ కొమ్మ ఆ కాయే కాస్తుంది, ఏ ఋతువుకి ఆ ఋతు ధర్మమే ఉంటుంది. ఎవరి వలన నిర్వహింపబడుతోంది? భూమి ఎలా తిరుగుతోంది? ఎవరు తిప్పుతున్నారు? సముద్రం ఎవరికి భయపడి భూమి మీదకి రాకుండా చిలిగిలి కట్ట వరకు వచ్చి కెరటములు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సూర్యోదయ సూర్యాస్తమయాలు అంత ఖచ్చితంగా పంచాంగంలో చెప్పినట్టుగా ఎవరి ఆదేశానుసారం నడుస్తున్నాయి? ఎవరో ఉన్నాడు, వాడిని మనం చూడకపోవచ్చు కానీ ఉన్నాడన్నది మాత్రం సత్యం. నేను ఇక్కడికి వచ్చేటప్పటికీ వేదిక కట్టి బల్ల వేసి కుర్చీ వేశారు అంటే ఎవరో ఉన్నారు, ఇది చేశారు. ఎవ్వరూ చేయకుండా ఇది మాత్రం రాదు. ఇవన్నీ చేస్తున్నవాడు ఒకడున్నాడు, వాడు లేకపోతే మాత్రం ఇది జరగదు. వాడెవరో వాడి గురించి ఆలోచించడం మొదలుపెట్టు, ఒక్కసారి ఆలోచించు. ఇదే మాట సదాశివ బ్రహ్మేంద్రులు చెప్పారు, ఇదే మాట సాయిబాబా గారు చెప్పారు, ఇదే మాట శంకర భగవత్పాదులు చెప్పారు. గురువు అన్నప్పుడు రూపం మారుతుంది. మేఘానికి ఒక పేరుంది, ఇచ్చారూపం అంటారు. రకరకాల రూపాలలో ఉంటుంది. మీరు ఏ సాయంకాలం ప్రదోష వేళ సమయంలోనో విమానంలో వెళ్ళిపోతున్నప్పుడు బాగా తెలుస్తుంది. ఎందుకనంటే నేల మీద ఉన్నప్పుడు ఏదో పరిమితంగా ఆకాశంలో కనపడుతుంది. ఒక విమానంలో వెళ్ళిపోతుంటే ప్రత్యేకించి వర్ష ఋతువులో సాయంకాలం వేళ మబ్బులు ఒక్కొక్క చోట ఎద్దులులా, ఒక్కొక్క చోట గంటలలా, ఒక్కొక్క చోట పర్వతాలలా, అలా రకరకాలుగా కనపడతాయి. ఇచ్చారూపం అంటారు, రకరకాల రూపాలు పొందుతుంది. ఎన్ని రూపాలుగా మేఘం మారనివ్వండి, మేఘం యొక్క లక్షణం మాత్రం వర్షాన్ని కురిపించడం. మీరు ఒక పేరు పెట్టి చెప్పక్కర్లేదు. ఏ పేరు పెట్టి చెప్పకపోయినా గురువు యొక్క లక్షణం ఏమిటి అంటే మేఘం ఎలా తీయటి నీటిని వర్షిస్తుందో అలా మంచి మాటలను చెప్పడమే గురువు యొక్క లక్షణం. అది సదాశివ బ్రహ్మేంద్రులు కావచ్చు, శంకర భగవత్పాదులు కావచ్చు. అందుకే శంకరాచార్యుల వారు కూడా మొహముద్గరంలో ఇదే మంచి మాట చెప్తారు, కాతే కాంత కస్తే పుత్ర సంసారూ యమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతీయ తదీయ భ్రాత. చిన్న శ్లోకం, నాలుగు ప్రశ్నలు వేశారు, ఆలోచించబోయ్ అన్నారు. ఆ శ్లోకం పట్టుకున్నారనుకోండి, దాని గురించి ఆలోచించడం మొదలు పెడితే అంతే. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే కాతే కాంత అన్నారు. మావిడ 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 అని విర్రిక్కిపోతున్నావు కదా, నీ ఆవిడ ఎవరోయ్, ఫలానా ఆవిడ ఎప్పుడొచ్చింది నీ జీవితంలోకి, నాకు 25 ఏళ్ళు ఉన్నప్పుడు, అంతకుముందు ఫలానా పుట్టింట్లో ఫలానా చోటు ఉండేది, ఓ ఎవరి కడుపులోంచి వచ్చింది, ఫలానా వారి కడుపులోంచి, ఆవిడ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది, ఏమో మా ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో నాకేం తెలుస్తుంది, పోన్లే. కాతే కాంత కస్తే పుత్ర నా కొడుకు అంటున్నావుగా, పోని వాడెక్కడి నుంచి వచ్చాడు, మీ ఆవిడ కడుపులోకే వచ్చాడుగా, మీ ఆవిడ కడుపులోకి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పగలవా, తెలియదు. మరి భార్య అంటున్నావు, కొడుకు అంటున్నావు, సంసారం అంటున్నావు, పోనీ కస్యత్వం నువ్వెక్కడి నుంచి వచ్చావు, మా అమ్మ కడుపులోంచి వచ్చాను, ఎప్పుడు వచ్చావు, ఏదో పుట్టిన తేదీ ఉంది, ఫలానా సమయంలో వచ్చాను. ఫలానా సమయంలో అమ్మ కడుపులోంచి బయటికి వచ్చావు, అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడి నుంచి ఎక్కడికి ఎడతావు, ఇది వదిలిపెట్టాక, ఏమో కస్యత్వం కక్కుతయాయాత ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళిపోతావు మళ్ళీ, ఇది వదిలేక. చాలామంది వెళ్ళిపోయారుగా, పక్కింట్లో దొంగలు పడ్డారని పెద్ద తాళంగా పేసుకుంటున్నావు, పక్కింట్లో వాళ్ళు వెళ్ళిపోయారు, మన ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోవాలి ఏదో ఓ రోజున, ఈ శరీరం వదిలిపెట్టేయాలి, అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను, ఆలోచించావా ఎక్కడికెడతావో, ఏమైనా శాస్త్రం పరిశీలించావా, నువ్వు చేరవలసిన బాట, నువ్వు చేరవలసిన లక్ష్యానికి నువ్వు ఎలా వెళ్ళాలో ఏమైనా ఆలోచించుకున్నావా? హైదరాబాద్ నుంచి కాకినాడ రావాలి అంటే గౌతమి అని పేరున్నటువంటి వాహనమే ఎక్కావు, ఇంకొకటి ఎక్కలేదు, చెన్నై వెళ్ళేది ఎక్కలేదు. మరి నువ్వు భగవంతుణ్ణే చేరుకోవాలి అనుకుంటే ఈ ప్రయాణానికి మూట సద్దాలిగా, హైదరాబాద్ నుంచి కాకినాడ రావడానికి పెట్టే సద్దావుగా, మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవడం తథ్యం కదా, ఆ వెళ్ళిపోవడానికి పెట్టే సద్దాలిగా,
దానికి మానస సంచరరే, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? అసలు ఏది అవసరమో దాని గురించి ఏం ఆలోచించావు? అక్కర్లేనివన్నీ నువ్వు చేసినా చేయకపోయినా ఆ తర్వాత ఎవరు గుర్తెట్టుకున్నారో ఎవరు గుర్తెట్టుకోలేదో ఈశ్వరుడి గెరికే. అసలైన దాని గురించి ఆలోచించింది ఏది? ఎందుకు పాడు చేసుకుంటావు? మానస సంచరరే, బ్రహ్మణి మానస సంచరరే. సదాశివ బ్రహ్మేంద్రుడు చెప్పినా అంతే, శంకర భగవత్పాదులు చెప్పినా అంతే, సాయిబాబా గారు చెప్పినా అంతే, ఎవరు చెప్పినా అంతే. పేర్లు ఎందుకు? మేఘం, మేఘం ఏ రూపంలో ఉంటే నీకెందుకు? మేఘం చల్లటి నీటిని వర్షిస్తుంది. రాత్రి ఏ రూపంలో వచ్చి మేఘం వర్షించిందండి అని అడిగి వాడుకుంటావా నీళ్ళు? మేఘం వర్షించింది అమ్మాయ్యా, వర్షం పడిందండి అంటున్నావు. ఏ పేరుతో గురువు మాట్లాడితే నీకెందుకు? గురువులు మాట్లాడారు చాలు నీకు, అంతే అంతవరకే. కాబట్టి గురువాక్యములనేటటువంటివి మేఘము యొక్క వర్షము వంటివి, అవన్నీ మేఘాలే. పేర్లు మార్చుకుని వస్తూ ఉంటాయి, ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్కటి వస్తుంది. మేఘాలు ఒకేసారి అనేక ప్రాంతాల్లో ఉంటాయి. ఒక్కొక్కసారి ఉత్తర దేశంలో ఒక గురువుగారు ఉంటారు, దక్షిణ దేశంలో ఒక గురువుగారు ఉంటారు, పశ్చిమ దేశంలో ఒక గురువుగారు ఉంటారు, ఉత్తర దేశంలో ఓ గురువుగారు ఉంటారు, ఈశాన్య దేశమునందు ఒక గురువు ఉంటారు. మేఘములన్నీ ఊళ్ళల్లో లేవు, వర్షాలు పట్టాలా? అలా అనేక మంది గురువులు అనేక కాలములయందు అనేక చోట్ల, ఏకకాలమునందు అనేక చోట్ల ఉంటూ ఉంటారు. కానీ చెప్పే మాట తత్వము మాత్రము ఒక్కటే అయి ఉంటుంది. అన్ని మేఘముల యొక్క వర్షము ఒక్కటే అయినట్టు. మేఘాలన్నీ ఒకేలా వర్షించినా మొలకెత్తడం మాత్రం విత్తనం ఎక్కడుందన్న దాని మీద ఆధారపడుతుంది. విత్తనం బండరాయి మీద ఉందనుకోండి, ఏ మేఘం వర్షిస్తే మొలకెత్తుతుంది? అది నంది రూపంలో వర్షించినా, గరుడ రూపంలో వర్షించినా, శంఖం రూపంలో వర్షించినా, గంట రూపంలో వర్షించినా, హారతి పళ్ళెన్ రూపంలో వర్షించినా, ఏ రూపంలో మేఘం ఉండి వర్షించినా ఉన్నది బండరాయి మీద అది మొలకెత్తుతుందా? అది మంచి సారవంతమైన మట్టిలో ఉంది. ఏ రంగు ఏ ఆకారం ఉన్న మేఘం వర్షిస్తే నీకెందుకు? ఒక్క నీటి బిందువు చాలు, తగలగానే అంకురం వచ్చి మొక్క వస్తుంది. మారాలి అన్న ఉత్సాహం ఉన్నవాడికి గురువాక్యము ఒక్కటి చాలు. ఒక్క మాట చెవిన పడితే అది జీవితాన్ని మార్చేస్తుంది. అలా మార్చలేదు, నువ్వు బండరాతి మించి నీటి ధారల చేత కొట్టబడి కొద్ది కొద్దిగా కదిలి ఎప్పటికైనా మట్టిలో పడాలి. కనీసం ఆ ధారల చేత ఆ ప్రయోజనాన్న పొందాలి. ఎందుకనంటే నీటికి ఒక లక్షణం ఉంటుంది, అది తేలిపోయేటట్టు చేసి ఒక చోటు నుంచి ఒక చోటుకి తీసుకుపోతుంది. ఎండిపోయిన ఆకులు ఉన్నాయనుకోండి, వర్షం పడితే ఆకులన్నీ వచ్చి వర్షపు ధార అంతా వెళ్ళిపోయేటటువంటి తూ దగ్గర అడ్డం పడ్డాయనుకోండి, అసలు ఆ నీళ్లే వెళ్లకుండా నిలబడిపోతాయి. అప్పుడు ఆకులన్నీ ఓ చోటే పేరుకుంటాయి. అలా కనీసం రాతి మీద ఉన్నవాడు నీటిలో తేలి మట్టిలోకి రావాలి, వస్తే ఎప్పటికోప్పటికి అంకురం అవుతాం. కానీ వర్షానికి మాత్రం ఈ విత్తనమే మొలకెత్తాలి, ఈ విత్తనం మొలకెత్తకూడదు అని ఏమైనా పక్షపాతం ఉంటుందా? ఏముండదు. తన ధర్మం కురిసేయడం అంతే. అంకురంగా మారడం విత్తనం ఎక్కడుందన్న దాన్ని బట్టి ఉంటుంది. గోడలోకి మేకు కొట్టేటప్పుడు ఎవరు కొట్టినా మేకు పట్టుకుని శుద్ధితోనే కొడతారు. అది భయంకరమైనటువంటి వజ్రసదృశ్యమైనటువంటి స్తంభం అనుకోండి, రాతి స్తంభం, మీకు ఒంగిపోతుంది తప్ప దిగదు. అసలు గోడకి గులబారుతనం ఉందనుకోండి, రెండు మాటలు కొడితే దిగుతుంది. రెండు మాటలు వింటే మారాలి అంటే ముందు మనసుకి గుల్లబారుతనం ఉండాలి, అంటే మనసుకి ఆర్ద్రత ఉండాలి. మనసుకి ఆర్ద్రత ఉంటే అప్పుడు కదులుతుంది. అంతేగాని ఆర్ద్రత లేకుండా ఎలా పుచ్చుకుంటుంది? మాట పుచ్చుకోదు. అందుకని సదాశివ బ్రహ్మేంద్రులు పరమాద్భుతమైనటువంటి హితోపదేశంతో మొదలుపెట్టారు. మానస సంచరరే, బ్రహ్మణి మానస సంచరరే, ఆ ఒక్క మాట చాలు నిజానికి. ఆ ఒక్క మాటే చాలు, ఇంకేం అక్కర్లేదు. హితోపదేశము అని చెప్పవలసి వచ్చినప్పుడు దీన్నొక్కదాన్ని ఆధారం చేసుకొని మీరు ఏ గురువుగారి చరిత్ర, ఏ గురువుగారు చెప్పిన విషయాలు వినండి, ఇవే ఉంటాయి. ఎవరు చెప్పినా శిష్యుని యొక్క హితం కొరకు మాట్లాడతారు, అంతేకాని ఏ గురువు అన్య ప్రయోజనం కొరకు మాట్లాడరు. కొంత కొంతమంది సాయిబాబా గారి దగ్గరికి వచ్చేటప్పుడు నేను ఆయనకి దక్షిణ ఇవ్వను అనుకుని వచ్చేవారు. ఆయన వచ్చిన వాళ్ళతో ఎంతో ఆదరంగా మాట్లాడుతూ నువ్వు నాకు దక్షిణ ఇవ్వక్కర్లేదు అంటూ మాట్లాడేవారు. వచ్చినవాడు గట్టిగా వచ్చి గుల్లబారి వెళ్ళిపోయేవాడు. పరమప్రేమను పొంది మహానుభావుడి దగ్గరికి వచ్చాననుకుని వెళ్ళిపోయేవాడు.
శంకర భగవత్పాదుల దగ్గరికి వచ్చినవాడు అంతే, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దగ్గరికి వెళ్ళినవాడు అంతే. సకల ద్విజాశ్రయమతి ప్రథితం ఫలదాయినం శ్రితజనాయ సదా ప్రణమామి నిత్యధృత విష్ణుపదం గురుశ్రీ చంద్రశేఖరయతి క్షితిజం అంటారు. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ద్విజులవుతారు, అంటే రెండు మాటలు పుట్టిన వాళ్ళు అవుతారు. చెట్ల మీద ఏముంటాయి, పక్షులు ఉంటాయి, పక్షులు రెండు మాటలు పడతాయి, ముందు గుడ్డు తర్వాత పక్షిపిల్ల అవుతుంది. అలాగే ఎంత భగవంతుని యందు భక్తి లేని లక్షణంతో ఉన్నవాడైనా తదనంతర కాలమనందు, అంటే ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనని చూసిన ఆయన మాటలు విన్నా మారిపోయేవాడంతే, ద్విజ రెండో జన్మ ఎత్తేవాడు. అది గురువు యొక్క లక్షణం, గురువు మనసు మారుస్తాడు. అందుకని మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే, మనసుకి ఆలంబనం ఇవ్వాలి. ఆలంబనము అంటే అది ఊంచుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు పైకి ఎక్కాలనుకోండి, మెట్లు మించి పైకి ఎక్కుతారు, పైకెక్కి చిట్ట చివర పైన ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకుంటారు. అంతేకాని అకస్మాత్తుగా పైకి ఎలా ఎక్కుతారు, ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కేటప్పుడు భగవంతుణ్ణి పట్టుకో అని చెప్పినప్పుడు ఆయన మొదట ఒక అద్భుత ప్రయోగం చేశారు. ఆయన అన్నారు, నీకు నేను భగవంతుడు ఎలా ఉంటాడో చూపిస్తాను, నేను ఎలా చెప్తున్నానో అలా నీ మనసు మీద ఒక బొమ్మ గీసుకో, అలా బొమ్మ గీసుకుంటే ఎవరొచ్చారో చెప్పు అని ఆయన ఒక పొడుపు కథ వేస్తే ఎలా ఉంటుందో అలా మొదలుపెట్టారు. ఎందుకని అంటే మీరు చూడండి, ఒక పసిపిల్లవాడు ఏమీ తెలియనటువంటి వాడు అక్కడ ఒక కత్తెర ఉందనుకోండి, అది తీసి ఆడుకుంటాడు. నాన్నగారు పూజ చేసుకుని అలా బయటకు వచ్చారు, ఆయన ఏదో ఆ మడిపంచ విప్పి ఇంకో పంచ కట్టుకుందామని ఆయన సిద్ధం అవుతుంటే ఈ పసిపిల్లవాడు తెలియక తప్పటడుగులు వేసుకుంటూ వచ్చి రాని అడుగులు వాడు పూజామందిరం దగ్గరికి వెళ్ళి నాన్నగారు పెట్టిన అగరత్తులు అందులోంచి తీసి వాటి చివర ఎర్రగా ఉంది కదూ అది ఏదో పొగొస్తోందని ఇలా ఇలా తిప్పి మీద ఎట్టుకుంటాడు, ఆడుకుంటాడు. తండ్రి ఏం చేస్తాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి వరే మీకిందుకురా ఈ అగరత్తులో జాగ్రత్తగా చేతిలోంచి తీసేసి మళ్ళీ ఆ అగరత్తులు పెట్టిన చోట గుచ్చేసి వాడిని ఎత్తుకు తీసుకొచ్చి ముద్దు పెట్టుకుంటాడు. అది విచిత్రం, ఒరిణీ అసాధ్యం కూడా, ఇవేం పనులు రాని పటపట కొట్టడం, ఎత్తుకుని తీసుకొచ్చి ముద్దు పెట్టుకుని వాడికి అరటి పండో రెండు ద్రాక్ష పళ్ళో చేతిలో రెండు చేతుల్లో పెట్టి ఆడుకో అంటాడు. అది కూడా కడిగిచ్చి. ఇప్పుడు వాడు వచ్చి రాని రెండు పళ్ళు కింద వచ్చి ఉంటాయి, అవి పెట్టి జాగ్రత్తగా కొరికి ఆ రసం రుచి చూసి ఆ పళ్ళు తిని కాసేపు ఆడుకుని నలిపేసి కింద పారేసి మీద పారేసి చేశాక అప్పుడు మళ్ళీ ఏమార్చి చేతులు కడిగి ఇంకోటి ఇస్తాడు. క్షేమకరమైన వస్తువునిచ్చి ప్రమాదకరమైన వస్తువుని తీసేస్తారు పిల్లల దగ్గర నుంచి. మనసు కూడా మీ అంత మీరుగా క్షేమకరమైన వస్తువుని దానికి ఇవ్వకపోతే అది ప్రమాదకరమైన వస్తువుల్ని ఎంచుకుని పట్టుకుంటుంది. ఏది పట్టుకుంటే అప్పటికి బాగుందనుకుందో అది పట్టేసుకుంటుంది, కానీ దానివల్లే నాశనం అయిపోతుంది. అలా పట్టుకోకుండా ఉండాలి అంటే మనమే ప్రయత్నపూర్వకంగా ఇవ్వాలి. అలాంటి క్షేమకరమైన వస్తువు ఏదో తెలుసా, లోకంలో ఎవరైనా ఇష్టపడేది ఎవరిని, పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఆయన మరీ పొడగండి అనొచ్చు, ఆయన మరీ పుట్టండి అనొచ్చు, ఆయన నలుపండి అనొచ్చు, ఆయన తెలుపండి అనొచ్చు, ఆయనకి కొంచెం గర్వం అండి అనొచ్చు, ఆయన మరీ మెతకండి అనొచ్చు. కానీ పిల్లాన్ని చూసి వంకలు ఎవరూ పెట్టరు, నల్లగా ఉన్నాడండి తెల్లగా ఉన్నాడండి ఇవేం అనరు. పిల్లవాడు పసిపిల్లవాడు అనేటప్పటికీ బుగ్గలు పుణికి ముద్దెట్టుకుంటారు. వాడికి ఏం తెలుసు, అమాయకత్వం, వాడి ఎందుకు గుణదోషములేమి ఉండవు. బాలుడు అనేటప్పటికే అందరి మనసు హత్తుకుంటుంది. అందుకే సదాశివ బ్రహ్మేంద్రుల యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, ఓ పసిపిల్లవాడిని మనకి చూపిస్తున్నారు, చిన్న పిల్లవాడిని చూపిస్తున్నారు, ఈ పిల్లవాడిని పట్టుకో, పిల్లాడు ఆడుకుంటున్నాడు అనుకోండి, పిల్లాడు ఏదో వాడు ఆడుకుంటున్నాడు, వాడు ఏదో తప్ప 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 నడుచుకుంటూ జాగ్రత్తగా కాళ్ళు దూరంగా పెట్టి చేతులు విమానం రెక్కల్లా ఇలా పెట్టి కింద పడిపోకుండా ఇలా ఇలా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, పోన్లే వాడు ఏదో పెడుతున్నాడని మీరు ఊరుకోగలరా, పళ్ళు పులిసిపోయినట్టు అయిపోయి గబగబా వెళ్ళి వాడిని ఎత్తేసుకున్నాం ముద్దెట్టేసుకుంటాం. పిల్లవాడు కనబడితే ఎత్తుకోవాలనిపిస్తుంది, ముట్టుకోవాలనిపిస్తుంది, ముద్దెట్టుకోవాలనిపిస్తుంది, అంటే మనసుని లాగుతాడు పిల్లాడు. ఏ పిల్లవాడైతే అందరినీ లాగగలడో,
ఎవడు ఆనంద ఘనమో, ఎవడు నిరతిశయ ఆనంద స్వరూపుడో, ఎవణ్ణి పట్టుకుంటే మన పాపములు పోతాయో ఆ పిల్లవాడిని అందిస్తున్నారు చేతికి. మీరు చూడండి, ఒక్కసారి పట్టుకోండి అని ఒక పసిపిల్లాన్ని చేతికి ఇచ్చారనుకోండి, 5 నిమిషాలు ఆగి పట్టుకుంటాను అనరో, వెంటనే ముందు పిల్లాన్ని ఎత్తుకుంటారు ఎక్కడికి వెళ్ళాలో అని. పసిపిల్లాడు అనేటప్పటికీ జాగ్రత్తగా పట్టుకుని జాగ్రత్తగా అందిస్తారు. గురువుగా సదాశివ బ్రహ్మేంద్రుల గొప్పతనం ఏమిటంటే, అత్యంత క్షేమకరమైన పిల్లవాడి నుండి కాసేపు ఎత్తుకోండి అని మీ చేతిలో పెడుతున్నారు. ఎవరైనా మదసికి పించా అలంకృత చెకోరే, ఏది అనండమ్మ ఒకసారి, ఆయన ఎవరు? మదసికి పించ అలంకృత చికురే, మదసికి పించ అలంకృత చికురే, మహనీయ కపోల విజిత ముకురే, మదసికి పించ అలంకృత చికురే, మహనీయ కపోల విజిత ముకురే, మానస సంచరరే, బ్రహ్మణి మానస సంచరరే. ఓ పిల్లవాడిని అందిస్తున్నారు సదాశివ బ్రహ్మేంద్రులు. ఎటువంటి పిల్లవాడిని అంటే, మదసికి పించా అలంకృత చికురే. చికురే అంటే జుత్తు. సర్వసాధారణంగా జుత్తు వెనక్కి పెరిగి జట వేసుకుంటారు. పురుషులైతే వెనకాతల శిఖ ఉంచుకుంటారు, పరిమితంగా ఉంటుంది. వెనకాతల శిఖ అయినా కొంత ఉంటుంది, అంతేకాని మరీ జటంతా పెంచరు కదూ. స్త్రీలైతే కబరీబంధం అని చెప్పి ముడి వేసుకోవడానికి పెద్ద జుత్తు పెంచుతారు. పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ఉండే విశేషం ఏమిటంటే, వెనక్కి జుత్తు పెంచడం కన్నా ఇక్కడ మధ్యలో జుత్తు పెంచుకుంటారు. ఈ మధ్యలో జుత్తు పెంచి అమ్మ ఏం చేస్తుందంటే, ఈ జుత్తుని ఒక కుచ్చులో కడుతుంది. ఓ కుచ్చులో కట్టి దానికి ఓ చిన్న ముత్యాల సరాలో, ఓ బంగారు తీగో, ఓ చిన్న పువ్వుల దండో, ఓ సన్నజాజి పువ్వులో కనకాంబరాలో చుడుతుంది. చుడితే పైన ఇలా గుత్తిలా విచ్చుకుంటుంది, ఏదో ఇలా గడ్డి పరకల పైకి లేచి ఇలా విచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా విచ్చుకుంటుంది. మొదట్లోకి అమ్మ గట్టిగా కట్టేస్తుంది, దానికి ఓ పువ్వులు గుత్తిడుతుంది. అలా పెద్దవాడు అయిన తర్వాత ఎవరికన్నా కట్టాడనుకోండి, ఇదే అలంకారం, నవ్వుతారు బయటికి వెడితే అంటారు. పిల్లలకి చేశారనుకోండి, వాడు అటు ఇటు ఆడుకుంటుంటే అమ్మ సరిగా ఉండు అని ఒక్కటేసి మధ్యలోకి ఇలా ఇలా దువ్వి ఇలా చేత్తో పట్టుకుని గడ్డి పరకలు పట్టుకున్నట్టు గట్టిగా పట్టుకుని జాగ్రత్తగా మొదట్లో కట్టేసి ఇలా ఇలా కావాలని కుచ్చులా చేసి ఓ పువ్వులు దండ పెడుతుంది. ఇప్పుడు ఆ పిల్లో పిల్లాడో ఆడుకోవడానికి అలా పెడుతున్నాడు అనుకోండి, ఎంత అందంగా ఉంటుందో. లోకంలో సాధారణంగా ఓ బంగారు తీగో ముత్యాల దండో లేకపోతే ఏదో పూల దండో ఏవో పెడుతూ ఉంటారు, లేకపోతే ఓ రబ్బర్తో ఏదో పెట్టడం ఏదో చేస్తూ ఉంటారు. సదాశివ బ్రహ్మేంద్రులు అంటున్నారు, మీకు నేను ఓ పిల్లాన్ని చూపిస్తాను. ఆ పిల్లాడు ఏం చేశాడో తెలుసా వాళ్ళమ్మ? మధ్యలో జుత్తు చిన్నది కొప్పులా కట్టింది, పైన విచ్చుకునుంది, దాని మీద ఒక నెమలి ఈక ఒకటి పెట్టుకున్నాడు. మదసికి పించా అలంకృత చికురే. చికురే అంటే మధ్యలో పెరిగిన జుత్తు. ఆ చికురే ఆ మధ్యలో జుత్తు కొప్పులా వేసుకుని దాంట్లోకి నెమలి ఈక పెట్టుకున్నాడు ఓ పిల్లాడు. ఆ పిల్లాడి పేరేమిటి? ఆయన చెప్పలేదు. మదసికి పించా అలంకృత చకురే, మహనీయ కపోల విజిత ముకురే. సర్వసాధారణంగా మనిషి యొక్క కంటిని బాగా ఆకర్షించేవి రెండే, ఒకటి రంగులు, రెండు కాంతి. ఈ రెండు బాగా లాగుతాయి కంటిని. నెమలీక చాలా అందంగా ఉంటుంది, మధ్యలో ఒక వర్ణం ఉంటుంది, చుట్టూ బాగా ఒత్తరి రంగుతో ఉంటుంది, ఆ పైన ఒక రకమైన ఆకుపచ్చ బహుకాంతితో కూడుకుని ఉంటుంది, ఆ పైన పొడుగు పొట్టి పొడుగు పొట్టి పొడుగు పొట్టి ఇలా చక్కగా యువతల వైపు, మళ్ళీ ఇలా యువతల వైపు తెల్లగా పుల్ల ముక్కలా దానికి ఒక కాడ, ఎంతో అందంగా ఉంటుంది నెమలి ఈక. అందుకే నెమలి కన్ను అంటారు. మధ్యలో కనుగుడ్డ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మీరు ఎంతసేపు అటు ఇటు తిప్పి చూడండి, ఇలా చేత్తో ఎంతసేపు ముట్టుకోండి, ఇలా లాగండి, అదేదో ఊడిపోవు వెంట్రుకలు. మీరు దాంతో ఇలా ఇలా అనుకోండి, ఎంత కోమలంగా ఉంటుందో.
మీ మనసు మీరు నిలబెట్టాలి, కానీ ఆ పిల్లాడు అలాంటి నెమలి ఈక ఒకటి పెట్టుకున్నాడు కొప్పులో. ఇప్పుడు ఆ ఈక కూడా ఎలా పెట్టుకున్నాడు అంటే, వాడు ఆడుతున్నా పరిగెడుతున్నా అది కింద పడిపోదు, అది గాలి కట్టు ఇటు ఇలా తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ వాడు ఆడుకుంటున్నాడు. ఆ ఆడుకుంటున్న పిల్లాడు ఉన్నాడే, వాణ్ణి పట్టుకోండి. అంటే ఇప్పుడు మనసుకి సదాశివ బ్రహ్మేంద్రులు ఒక ఆలంబనాన్ని ఇచ్చారు. ఎందుకని? ఒకటి పసిపిల్లాడు, చిన్న పిల్లాడు అనేటప్పటికీ ఎవరికైనా వెంటనే దృష్టి అట్టెడుతుంది. వాడి పేరేమిటి? ఆయన చెప్పలేదు. చెప్పకపోయినా ఇప్పుడు మీరు ఈ చరణాలు విన్న తర్వాత ఆయన ఎవరో మీకు అర్థం కాలేదా? మీకు అర్థమైపోయింది. ఎవరు నెమలీక పెట్టుకునేవాడు? ఎవరు అలా పసి పిల్లవాళ్ళ ఎప్పుడు ఆడుకుంటూ ఉండేటటువంటి వాడు ఎవరు? ఆడుకుంటున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటి? ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. పిల్లాడికి ఏముంది? పిల్లలు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. మీరు ఎన్ని మాటలు వాడిని నిలబెట్టండి, ఎన్ని మాటలు వాడికి బుద్ధి చెప్పండి, వాడు 5 నిమిషాలు అవ్వదు మళ్ళీ ఆట ఆడుకుంటూ ఉంటాడు. వాడికి ఎప్పుడు క్రీడ మోదం, ఈ రెండే. ఎప్పుడు ఆట ఆనందం. ఆయనకి క్రీడ ఈ సమస్త సృష్టి చేస్తూ ఉండడం, నిలబెడుతూ ఉండడం, పడగొడుతూ ఉండడం. ఆయన గొప్ప అందగాడు. పైగా రాశీభూతమైనటువంటి ఆనందమునకే కృష్ణ అని పేరు. నిరతిశయ ఆనంద స్వరూపమునకు కృష్ణుడని పేరు. పసిపిల్లవాడు చిన్నపిల్లాడు నిరతిశయ ఆనంద స్వరూపుడు. వాడి ఆనందానికి మీరు అడ్డొస్తే వాడు ఏడుస్తాడు. నువ్వు ఆడుకోవద్దు అన్నారనుకోండి, వాడికి కోపం వస్తుంది. ఒరే నువ్వు ఆటలు మానేసి వచ్చి కూర్చో, 10 మాటలు చెప్తాను, నువ్వు రాయి అన్నారనుకోండి, వాడు ఏడుస్తూ మొదలెడతాడు రాయడం. అంతేగాని ఈ పిల్లలు అబ్బా అయితే ఆటలు మానేసి రాసుకుంటానని ఎవడు రాడాలి అంటే వాడు కారణజన్ముడు. ఎవడైనా ఆడుకుంటానంటాడు. ఆనంద ఘనం, వాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు రంగుల చేత మీ దృష్టిని ఆకర్షించారు ఆయన. ఆ నెమలి ఈక కుప్పు పిల్లాడు అనేటప్పటికీ మీ మనసు అటు వెళ్ళింది. మీరు అక్కడ వరకు చెప్పారా, పేరు నేను చెప్తానంటారు. అంటే ఏమైంది, మనసు మీకు తెలియకుండా అటు వెళ్ళిందా లేదా? ఆయన చెప్పలేదు పేరు, మీతో చెప్పించారు. అది గొప్ప. గురువుల యొక్క గొప్పతనం ఏమిటంటే, మీకు తెలియకుండా మీ మనసుని వాళ్ళు లాక్కుని మీ మనసును అక్కడ పెట్టించి జవాబు చెప్పిస్తూ ఉంటారు. ఆయన పేరు చెప్పకుండా చెప్తున్నారు కీర్తనలో. అందుకని మదసికి పించాలంకృత చెకొరే మహనీయ కపోల విజిత ముకురే, లేదా కపోల జిత ముకురే, రెండు విజిత జిత ఒకటే. విశేషణ అంటే అక్షరం చాలా గొప్పగా అని. జిత అన్న అదే అర్థం వస్తుంది, గెలిచిన అని. కపోలములు అంటే బుగ్గలు, కాంతులు మనని ఆకర్షిస్తాయి. దీపం ఉందనుకోండి దృష్టిని తొందరగా ఆకర్షిస్తుంది. అందుకే నీరాజనం పట్టుకొచ్చి హార అందరినీ కళ్ళకద్దుకోమంటారు. ఈశ్వరుడు అందులో ఒక ఆవాహన అవుతాడని. ఇప్పుడు మహనీయ కపోల విజిత ముకురే, అద్దం తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, అద్దం కన్నా నునుపుగా, అద్దం కన్నా అందంగా, అద్దం కన్నా కాంతివంతంగా లోకంలో ఏదీ ఉండదు. ఆయన బుగ్గల్ట అద్దం కన్నా అందంగా ఉంటాయిట, అద్దం కన్నా నునుపుగా ఉంటాయిట, అద్దం కన్నా మెరుస్తూ ఉంటాయిట. ఎందుకు ముకురే అని అద్దంతో ఎందుకు ఇవ్వాలి అంటే, అద్దానికి ఉన్న లక్షణం ఏమిటంటే, తన అందం అవతల వాళ్ళు ఏమంటున్నారని కానీ తన వయసెంతన కానీ మరిచిపోయేటట్టు చేసి తను మురిసిపోయేటట్టు చేయగలదే లోకంలో అద్దం ఒక్కటి. నా వయసు ఎంత అన్నదాంతో నాకేం సంబంధం ఉండదు. లోకమంతా నన్ను చూసి ఏ పార్టీ ఎంతగానని అనుకుంటోంది అన్నదాంతో నాకు సంబంధం ఉండదు. ఓ అద్దం ఇచ్చారనుకోండి, ఇలా చూసుకొని అలా చూసుకొని ఇలా చూసుకొని అబ్బాయి ఎంత అందంగా ఉన్నానో ఎంత అందంగా ఉన్నానో అని ఎవరికి వాడే ఎంత మురిసిపోతాడో. అద్దం ఇలా చూసుకుని ఇచ్చేయమనంటే ఎవడు ఇవ్వడు. ఇంకో ఒక్క నిమిషం ఇచ్చేస్తాను, 1 నిమిషం ఇచ్చేస్తానని 5-6 మాటలు అలాగే చూసుకుంటాడు. కదలకుండా పెట్టుకుంటాడు. ఎందుకని? తనని తాను చూసుకోవడం. అందుకే అద్దం అవతల వాణ్ణి రమింపచేస్తుంది. భగవంతుని యందు జీవుడు ప్రతిబింబిస్తాడు. ఆయన బుగ్గల వంక చూస్తే అవి అద్దములలా ఉంటే ఆయనలో మీరు కనపడతారు. తత్వమసి అది ఇది అయి ఉన్నది. ఆ మహావాక్యాన్ని చెప్తున్నారు, జీవుడు ఒకడు బ్రహ్మమొకడు కాడు. పైకి ఆ బుగ్గలంత అందంగా ఉంటాయి. పిల్లల విషయంలో ఏంటంటే, పిల్లవాడు బాగా చిక్కిపోయినా పెద్దవాడు బాగా లావైపోయినా బాగుండదు. బాగా లావుగా ఉండి ఐవీరావు గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు బరువు తగ్గించుకుంటే అన్ని అనారోగ్యాలు తగ్గుతాయి, ఇంత బరువే అంటారు. అదే ఓ పిల్లాడు బక్క చిక్కిపోయి ఉన్నాడు అనుకోండి, ఏమిటి ఇలా ఉంటాడు వీడు, వీడు ఏం తిండా అంటారు. పిల్లాడు బొద్దుగా ఉన్నాడు అనుకోండి, ముద్దుగా ఉన్నాడు అంటారు.
పెద్ద ఆయన బొద్దుగా ఉన్నాడు అనుకోండి, కొంచెం తగ్గాలండో మీరు వయసుతో అంటారు. పెద్దవాడు తగ్గాలి, పిల్లవాడు బొద్దుగా ఉండాలి. బొద్దుగా ఉంటే బుగ్గలు ఉంటాయి, బుగ్గలు ఉంటే మెరుస్తాయి, మెరిస్తే మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ఆ లక్షణం ఉన్న పిల్లాన్ని మీకు ఇస్తున్నాను, ఎత్తుకోండి. కాబట్టి మహనీయ కపోల విజితముకురే, అవి అద్దాన్ని గెలిచాయి అంటే ఏం చేస్తాయి, మిమ్మల్ని ఎంతసేపైనా బుగ్గల్ని చూసేటట్టు చేస్తాయి. మిగిలినవి ఏవి చూసినా బంధనంలో పడతారు. ఎంతసేపు ఆ బుగ్గల్ని చూసినా, ఎంతసేపు ఆయన్ని చూసినా బంధనాలు విడిపోతాయి. ఇలా అంటే కట్టేశాను, ఇలా అంటే విప్పేశాను. విషయ వస్తువుల్ని ఎంత చూస్తే అంత బంధనం, ఆయన్ని ఎంత చూస్తే అంత విడుదల. ఎందుకంటే అది ఆనంద ఘనం, ఆ చూడడంలో మీకేమీ ఇబ్బంది రాదు. నాకు ఆ లీలా శుకుడు చేసినటువంటి కృష్ణకర్ణామృతంలో కొన్ని కొన్ని శ్లోకాలు చదువుతుంటే బా ఎంత ఆనందంగా ఉంటుందో. అందులో ఆయన ఒక చోట అంటాడు, బాలాయ నీలవ పుషే నవ కింకిణీక జాలాభిరామ జగనాయ దిగంబరాయ శార్దూల దివ్య నకభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీత ముషే నమస్తే అంటాడు. నమస్తే, నమస్తే అండి అనాలంటే అవతల వారికి ఏదో పెద్దరికం ఉంటే నమస్తే అంటాం. నేను నమస్కారం చేస్తున్నాను ఎవరికో తెలుసా, బాలాయ. నేను పిల్లాడికి నమస్కారం చేస్తున్నాను. ఎవరా పిల్లాడు, నీల బపుషే నల్లగా ఉన్న పిల్లాడికి నమస్కారం పెడుతున్నాను. వాడు ఏం చేస్తున్నాడు, నవకింకిణీక జాలాభిరామ జగనాయ దిగంబరాయ. వాడు బట్టలు కట్టుకోలేదు, ఓ చిన్న పిల్లాడు, బొద్దుగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు. ఓ చేతిలో వెన్నముద్ద పట్టుకున్నాడు, నల్లగా ఉన్నాడేమో, తెల్లటి వెన్నముద్ద బాగా కనబడుతోంది. తెల్లటి వెన్నముద్ద పట్టుకుని మొలకి బంగారు మామిడి పిందెలతో కూడుకున్నటువంటి మొలతాడు ఒకటి పెట్టుకున్నాడు. నల్ల మబ్బు మీద మెరుపు తీగ ఎలా వస్తుందో నల్లపిల్లాడేమో చుట్టూ మొలక పెట్టుకున్నటువంటి మొలతాడు బాగా కనబడుతోంది, తెల్లటి వెన్నముద్ద బాగా కనబడుతోంది. వాడు కొంచెం తిన్నాడు, మూతంతా వెన్న అంటుకుంటుంది. వాడు వీధిలో నించున్నాడు, నించుని వెళ్ళిపోతున్న వాళ్ళని అందరినీ చూస్తున్నాడు. వాడు చూస్తున్నాడా, వెళుతున్న వాళ్ళు వాడిని చూస్తూ కదలలేక నిలబడిపోయారా. అలాంటి పిల్లాడిని ఒకడిని చూశాను, వాడిని చూస్తే నా చూపు తిరగలేదు, వాడికి నేను నమస్కారం చేశానన్నాడు నీలాచకుడు. పేరు చెప్పలేదు. ఇంకెవరు, బాలకృష్ణుడు. బాలాయ నీలవ పుషే నవకింకిణీక జాలాభిరామ జగనాయ దిగంబరాయ శార్దూల దివ్య నకభూషణ భూషితాయ. నందరాజు గారి కొడుకు కదూ, అందుకని మెళ్ళలో పులిగోరు ఒకటేశారు. ఆ బంగారు తాడు, అందులో పులిగోరు గుండెల మీద మెరుస్తున్నాయి, తెల్లటి వెన్నముద్ద చేతిలో మెరుస్తోంది, బంగారు మొలతాడు మొల్లో మెరుస్తోంది, బట్టలు మాత్రం కట్టుకోలేదు. వాడు మూతికి తెల్లగా వెన్న రాసుకున్నాడు, కొంచెం చేతికి వెన్న ఉంది. వాడు అలా నిలబడి చూస్తున్నాడు. అటువైపు పొరపాటున చూసినా ఇక తల తిప్పుకోలేడు. పిల్లాడు కదా అని ముద్దెట్టుకోవడం కాదు, నీ రెండు చేతులు ఎత్తి నమస్కరించాను. నమస్తే అన్నాడు. అంటే మీరు ఆయనని చూసిన కారణం చేత ఆత్మోన్నతిని పొందుతారు. మనిషిగా ఏది పొందాలో అది పొందడానికి అనువైన రూపాన్ని మీకు చూపిస్తున్నాను, పట్టుకోండి. ఆయన జగద్గురువు, ఆయన అజ్ఞానాన్ని తీసేయగలడు. అందుకే ఎంత గొప్ప ప్రతిపాదన చేశారంటే మహానుభావుడు, నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ రూపాన్ని మీరు పట్టుకోండి. ఆయన కీర్తన రూపంలో ఒక బొమ్మ గీసి చూపించారు, పేరు మీరు పట్టుకోండి, పట్టుకుని ఇప్పుడు ఆనందించండి. ఆ రూపాన్ని మనసులో ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి, దాన్ని పట్టుకోవాలనుకోండి. ఆ తర్వాత మీ ఇష్టం, ఇక మీరు వదలలేరు. ఆ పిల్లాడి చుట్టూ తిరుగుతూనే ఉంటారు, వాడిని పట్టుకుంటూనే ఉంటారు మనసులో. అందుకే మహనీయ కపోల విజిత ముకురే, ఆయన ఎక్కడ ఉంటాడు, ఏమండి పిల్లల్ని పట్టుకుంటే ఏమొస్తుంది, సంతోషం వస్తుంది. పిల్లల్ని పట్టుకుంటే ఏమొస్తుంది, కాస్త ఆనందం వస్తుంది. అయితే అన్నం తినడానికి పనికి వస్తుందా, అన్నం తినడానికి, ఇల్లు కట్టుకోవడానికి, వాహనాలు కొనుక్కోవడానికి, భోగభాగ్యాలు అనుభవించడానికి పిల్లాడు అందంగా ఉంటే సరిపోతుంది. ఏమిటి అలాంటి పిల్లాడిని ఉండి పట్టుకుని ఎత్తుకు తిరుగుతుంటే ఆ ఇల్లు నడుస్తుందా, ఎక్కడి నుంచి నడుస్తుందా, పిల్లాడిని మాత్రం పోషించద్దు. సర్వసాధారణంగా ఎంత అందమైన పిల్లాడు ఇంట్లో ఉన్నా పిల్లాడిని పోషించడానికి డబ్బు కావాలి. సదాశివ బ్రహ్మేంద్రులు అంటున్నారు, ఈ పిల్లాడు మీ ఇంట్లో ఉన్నా, ఈ పిల్లాడు మీ మనసులో ఉన్నా, ఈ పిల్లాడు మిమ్మల్ని పోషిస్తాడు, ఏది ఇవ్వాలో అది మీకు ఇస్తూ ఉంటాడు. అందుకని వాడెవరు, శ్రీరమణీకుచ దుర్గ విహారే. శ్రీరమణి అన్నారు, రమణి అంటే లక్ష్మీదేవి, శ్రీరమణి. శ్రీ అంటే
అసలు ఆ అక్షరం చేతనై ప్రతిపాదింపబడేటటువంటిది లక్ష్మీదేవి. శ్రీ సూక్తం అంటాం. శ్రీ అంటే శాక్తేయ ప్రణవం, అమ్మవారు. అమ్మవారి యొక్క గుండెలలో ఉండేటటువంటి వాడు అంటే ఆయన ఆవిడ గుండెలలో ఉంటాడా, ఆవిడ ఆయనని గుండెల్లో పెట్టుకుందా? అంటే ఆయన కోరి కోరి ఆవిడ గుండెల్లో ఉండడం కాదు, ఆవిడ ఆయనని గుండెల్లో పెట్టుకుంది. ఎలా పెట్టుకుంది అంటే ఆయనని అనువర్తించింది. ఎన్నడూ విడిచిపెట్టకుండా ఆయన ఎటువైపు వెడితే అటువైపు వెడుతూ ఉంటుంది. అందుకే లక్ష్మీదేవి ఆయన పాద సంవాహనం చేస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, లక్ష్మీదేవి ఆయన కాళ్ళొత్తుతూ కనపడుతుంది. కాళ్ళొత్తడం ఎందుకు, ఆయనకి కాళ్ళు నిప్పా అంటే కాదు. ఎందుకు కాళ్ళొత్తుతుంది అంటే పాదములు గమనమునకు గుర్తు, మీరు ఎటు వెడితే నేను అటు వస్తాను, అంటే మిమ్మల్ని అనువర్తిస్తాను. భార్యగా ఏ భర్తని అనుగమిస్తుందో ఆ భార్యని భర్త గుండెల్లో పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆమె ఆయనను అనుగమించింది, ఆయన విడిచిపెట్టి ఉండలేక గుండెల్లో పెట్టుకున్నాడు. ఆమె ఆయన్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటూ ఉంటుంది. అందుకే పోతన గారు అంటారు, ఆ తల్లి లక్ష్మీదేవి బహుకాలంబు తపించి వ్రతములు పాటించి నీ మహనీయోజ్వల పాదరేడు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లికాంచే ఇది ఏమంబేమియున్లేక ఈహి నీపాద యుగాహతింబడచనేడచ్చద్భుతం ఈశ్వరా అంటారు. ఆవిడ ఎన్నో నోములు, ఎన్నో వ్రతాలు, రుక్మిణీదేవిగా వస్తే ఎన్ని చేసింది, సీతమ్మగా ఎన్ని చేసింది, ఎన్నో నోములు వ్రతాలు చేసి ఆయనని అనుగమించి ఆయన సంతోషించి ఆమెకు భర్త అయితే ఆయన్ని గుండెల్లో పెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీదేవి గుండెల్లో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన మనకు అందాలంటే ఆవిడ పాదాలు పట్టుకుంటే ఆవిడ ఆయనతో కలిసి మన ఇంటికి వస్తుంది. ఇద్దరూ కలిసి వస్తారు. మబ్బు మెరుపుతీగా ఎలా ఉంటాయో అలా ఇద్దరూ కలిసి నీలతోజద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని లక్ష్మీనారాయణులు విడివడి ఉండరు కాబట్టి లక్ష్మీ సహితుడైన నారాయణుడు నీకు అందుతాడు. అప్పుడు ఆ డబ్బు నిన్ను పాడు చేయదు. అది నీ ఆత్మోన్నతకి కారణమవుతుంది. నువ్వెంత అనుభవించాలో అనుభవిస్తావో, నీ జీవుడు తరించడానికి ఎంత దాన ధర్మాలు చేయాలో అంత చేస్తావు. కాబట్టి ఆయన ఎక్కడున్నవాడు, శ్రీరమణీకుచ దుర్గ విహారే ఆమె గుండెల్లో నివాసం ఉండేటటువంటి స్వామి. లోకంలో ఓ పిల్లాడు పుట్టాడు అనేటప్పటికీ తండ్రి తల్లి తమ ఖర్చులు తగ్గించుకుంటారు. ఎందుకని, వాడికి పాల సీసాలు కొనాలి, వాడికి ఏదో పాలు కొనాలి, వాడు అన్నం తిన్నట్టుగా మనతో పాటు కాస్త పచ్చడన్నమో కూరన్నమో వాడు తిండవు. వాడికి ఆకలిస్తే వెంటనే పాలు ఇవ్వాలి, లేకపోతే తల్లి తండ్రి అన్నం తినడానికి కుదరదు. వాడికి పాలు పట్టాలి, వాడికి అనేకమైనటువంటి ఔషధాలు కొనాలి, వాడికి మొలకి కట్టడానికి. అందులో ఇప్పుడు పూర్వం ఏదో మెత్తటి గుడ్డలు ఏవో తీసుకొచ్చి పాత గుడ్డలు కట్టేసేవారు, ఇప్పుడు అలా కాదు. రకరకాల తలగడదీళ్ళలాంటివి కొని అందులో ఉన్నవన్నీ తీసి కట్టి వాటికే అయిపోతుంది కొన్ని వేల రూపాయలు. అవన్నీ కొనాలి, అవన్నీ తీసుకొచ్చి మెత్తగా కట్టాలి, వాడు విడిచిపెట్టిన మలమూత్రములు అందులో ఇంకిపోవాలి, పొడిగా ఉండాలి, మళ్ళీ తడిగా ఉండకూడదు, దానివల్ల ఏ విధమైనటువంటి ఎర్రతనం రాకూడదు, వస్తే మళ్ళీ దాని మీద అంగరాగములు అలదాలి, వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలి, వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి, ఏ మాటల ఇవన్నీ వాడిని చదివించాలి, వృద్ధిలోకి తీసుకురావాలి. పూర్వంలా ఖర్చు పెట్టుకుంటానంటే పెళ్ళైన కొత్తల్లోలా పిల్లల్ని ఏం చేస్తావు? అందుకని ఓ పిల్లాడు పుట్టాడనేటప్పటికీ నీ ఖర్చు తగ్గిపోవాలని గుర్తు. కానీ ఈ పిల్లాడు సదాశివ బ్రహ్మేంద్రుడు చెప్పిన పిల్లాడిని ఎత్తుకుంటే నీకు కావలసినవన్నీ వస్తుంటాయి, నీ జీవుడికి కావలసినవి కూడా ఆయన ఇస్తూ ఉంటాడు. లోకంలో పిల్లాడు ఏం చేస్తాడంటే తండ్రి దగ్గర అన్నీ పుచ్చుకుంటాడు, పుచ్చుకుని పెరిగి పెద్దవాడు అవుతాడు. వాడు మంచివాడైతే తండ్రి కొరకు ఖచ్చితంగా నిలబడతాడు, సందేహం లేదు. కానీ పసిపిల్లవాడుగా వాడు నిలబడలేడు. కానీ ఈ పిల్లవాడి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా, వాడు నీకు భోగభాగ్యాలన్నీ ఇస్తాడు, నీకు సిరి సంపదలు ఇస్తాడు, నీ జీవుడికి ఉన్నతి కల్పిస్తాడు. ఎందుకని, ఏ శ్రీరమణీకుచ దుర్గ విహారీయో ఆ రమణి ఆరు విధాలుగా ఉంటుందని వేదం చెప్తోంది. శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా అని ఆ తల్లి ఆరు రూపాలుగా ఉన్నప్పుడు అందులో మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, మోక్షలక్ష్మి కూడా. ఆ పిల్లవాడు ఏం చేయగలడు, నీకు విడుదల కూడా ఇవ్వగలడు. ఆ పిల్లవాడిని ఎత్తుకున్న కారణానికి భోగభాగ్యాలు, దీర్ఘాయుర్దాయం, వైరాగ్యం, చిట్ట చివర విడుదల అన్నీ కూడా ఇవ్వగలిగిన ఈ పిల్లాడు లక్ష్మీదేవి గుండెల్లో ఉండే పిల్లాడు, మామూలు పిల్లాడు కాదు.
అలాంటి పిల్లాడిని నీకు ఇస్తున్నాను ఎత్తుకోమని, నీ అదృష్టమే అదృష్టం, అక్కర్లేదా? ఇంకింతకన్నా గొప్ప పిల్లాడు ఉంటాడా? పెద్ద కష్టమా? ఏమిగా ఎత్తమన్నారా? ముళ్ళకంపల్లో దొల్లమన్నారా? పిల్లాడిని ఎత్తుకోరా అన్నారు. అది పెద్ద కష్టమా? చేయలేవా? పునశ్చోత్తమ సంతమాది ఏ గురువైనా ఇదే చెప్తాడు. కాబట్టి మహనీయ కపోల విజిత ముకురే, అలాంటి పిల్లాడిని నీ చేతిలో పెడుతున్నాను. కాబట్టి ఆ పిల్లవాడు మదసికి పించాలంకృత చెకొరే, మహనీయ కపోల విజిత ముకురే, శ్రీరమణీకుచ దుర్గ విహారే, సేవక జనమందిర మందారి. ఆ పిల్లవాడి యొక్క గొప్పతనం ఏమిటి? వాడు ఆ పిల్లాడు తనంత తానుగా వస్తూ ఉంటాట. ఆ పిల్లాడి లక్షణం మీరు చూడండి. ఎదురింట్లో పిల్లాడు ఉంటాడు, యువతల ఇంట్లో ఎవరో కాపురానికి దిగుతారు. ఆ పిల్లాడు ఏం చేస్తాడంటే ముందు వాళ్ళ ఇంటి గుమ్మంలోనే నించుని వీళ్ళ ఇంట్లోకి చూస్తాడు. వాడు ముందు రాడు. ఈ ఇంట్లో ఉన్నాడు బాబు దా అందనుకోడు, వాడు లోపలికి వెళ్ళిపోతాడు. ఓ రెండు రోజులు పోయిన తర్వాత వాడు యువతల ఇంటి గుమ్మం దాకా వస్తాడు. వచ్చి లోపలికి చూస్తాడు, దా అంటే వెళ్ళిపోతాడు. ఓ వారం పోయాక లోపలికి వస్తాడు. 10 రోజులు పోయాక ఈ ఇంట్లో కొంచెం తేనె, ఓ మధుర పదార్థం ఇది తినడం అలవాటు అయ్యాడు అనుకోండి, ఆ తర్వాత వాడు అక్కడికే వచ్చి కూర్చుంటాడు. ఓ 2 నెలలు పోయిందనుకోండి, అమ్మ నేను అత్త దగ్గరికి వెళ్ళిపోతాను, అత్త దగ్గరికి, అత్త అంటే ఎదురింటిదని, ఎదురింట్లో ఉన్న ఆవిడ అని, ఎదురింట్లో ఉన్న అత్త దగ్గరికి వెడతాను, అత్త దగ్గరికి వెడతానని లేచిన దగ్గర నుంచి అత్త దగ్గరికి పోతానంటాడు. ఆఖరికి వాడు ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోతాడంటే నేను అత్త దగ్గర పడుకుంటాను, అత్త దగ్గర పడుకుంటానంటాడు. అత్త వాళ్ళు ఏదో ఊరిడుతుంటే నేను వాళ్ళతో వెళ్ళిపోతానంటాడు. ఆశ్చెల్తున్నారు, నేను వెళ్ళాలి వాళ్ళతో అంటాడు. వాళ్ళు కూడా అంత ప్రేమగా పోన్లేండమ్మా కాసేపు తిప్పి తీసుకొస్తాం అని వాళ్ళు తీసుకెడతారు. ఎదురింటి పిల్లాడికి ఒంట్లో బాగుండలేదు, వీళ్ళు అన్నం తినమ్మా అనేస్తారు. ఆ ప్రేమ పిల్లవాడు అంత అందాన్ని తీసుకొచ్చేస్తాడు. వాడు మన ఇంటే తిరుగుతూ ఉంటాడు. పిల్లవాడికి పెద్దలకి ఉన్న లక్షణం ఏంటంటే పెద్దవాళ్ళు ఎదురింటిలోకి వెళ్ళాలా తిరిగితే బాగుండదు, ఇది ఇక్కడ కూర్చుంటాడు అస్తమానం అంటారు. పిల్లలు తిరుగుతుంటే నిండుగా ఉంటుంది. పాపం వాడికి ఏం తెలుసు, పిల్లాడు మన ఇంట్లో తిరుగుతూ ఉంటాడని మనం తింటూ వాడికి కూడా ఒక చిన్న ముక్క పెడతాం. వాడికి అమాయకత్వం, వాడు తినేస్తాడు. బాగుంది, బాగుంటే బాగుంది అంటాడు, బాగులేకపోతే తో నాకు వద్దంటాడు. వాడికి ఏం మొహమాట ఉండదు. కాబట్టి ఈ పిల్లవాడు ఎవరో తెలుసా? అందరిళ్ళకి రాడు, సేవక జన మందిర మందారి. ఎవరు ఆయనని సేవిస్తారో, సేవించడం అంటే పెద్ద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని కాదు, ఆయనను నమ్మి బ్రతుకుతారో, ఆయన పాదసేవ చెయ్యాలనుకుంటారో, ఒక్క తులసిదళమైన ప్రేమతో. పిల్లలు ఎందుకు వస్తారు? ప్రేమతో పెడితే వస్తారు. ఈ పిల్లాడు ఎందుకు వస్తాడు? ప్రేమతో ఒక్క తులసిదళం పెట్టు వచ్చేస్తాడు. ఏకైన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తం రక్షామీతి పద్మన. ఒక్క తులసిదళం భక్తితో నా పాదాల మీద పెట్టు, నీ వెంట పరిగెడతానంటాడు శ్రీ మహావిష్ణువు. అదే మాట సదాశివ బ్రహ్మేంద్రులు చెప్తున్నారు, ఇదే మాట సాయిబాబా గారు చెప్పారు నవభక్తి నవవిధ భక్తి స్వరూపాల గురించి చెప్తూ. నువ్వు ఈ సిద్ధాంతములలో దేని ద్వారానైనా భగవంతుణ్ణి పట్టుకో, అహంకారం వద్దు, ఆయనని పట్టుకో చాలు, ఆయన నీ వెంట తిరుగుతాడు. శంకర భగవత్పాదులు అదే చెప్పారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అదే చెప్పారు, మళ్ళీ సదాశివ బ్రహ్మేంద్రులు అదే చెప్తున్నారు. మేఘాలు ఎన్ని రూపాలైనా కురిసే వర్షం మాత్రం ఒక్కటే, ఆవులు ఎన్ని రంగులవైనా పాలు మాత్రం ఒక్కటే, ప్రమిదలు ఎన్నైనా మట్టి మాత్రం ఒక్కటే, దీపాలు ఎన్ని ప్రమిదలో వెలుగుతున్నా తత్వతః మాత్రం అగ్నిస్వరూపమే. అలాగే అటువంటి హితవాక్కును పలుకుతున్నారు. ఎవరాయన? సేవక జన మందిర మందారే, ఆయనని నమ్మిని సేవించేటటువంటి వాళ్ళ ఇంట్లో ఆయన మందారం. అంటే ఈ మాటని మీరు మార్చండి, మారిస్తే సర్వసాధారణంగా మీరు మంత్రములలో ఉపయోగించే మాట కింద మారిపోతుంది. సేవక జన మందిర మందారే శ్రితజన మందార. సర్వసాధారణంగా భగవంతుడి గురించి చెప్పేటప్పుడు శ్రితజన మందారం అంటారు. ఎవరు ఆయనని ఆశ్రయించారో వారికి ఆయన మందారం. మందారం అన్న మాటకు అర్థం ఏమిటి? కల్పవృక్షము అని. కల్పవృక్షము అంటే చాలామంది ఒక్కటే అనుకుంటారు, కాదు. కల్పవృక్షములు 5 ఉంటాయి అని చెప్తుంది శాస్త్రం. మొదటిదాన్ని కల్పకము అని పిలుస్తారు, 2వ దానికి మందారము అని పేరు. ఈ మందారము అన్న కల్పవృక్షానికి ఒక లక్షణం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఎవరు తెచ్చి పెట్టుకుంటారో వాళ్ళకి అన్నీ ఇచ్చేస్తుంటుంది. ఎవరు దాన్ని సేవిస్తారో, దాని దగ్గరికి ఎడతారో, ప్రదక్షిణం చేస్తారో, ముట్టుకుంటారో, నమస్కారం చేస్తారో, బొట్టెడతారో, పసుపు వేస్తారో, అక్షతలు వేస్తారో, తులసిదళం వేస్తారో, దగ్గరికి ఎడతారో, వాళ్ళకి అన్నీ ఇవ్వడం మందారం యొక్క లక్షణం. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కలా అనుగ్రహిస్తుంది. అందులో మొదటిది కల్పకం, 2వది మందారం, 3వది సంతానం,
నాలుగవది హరిచందనం, ఐదవది పారిజాతం. ఈ ఐదిటిని కలిపి కల్పవృక్షములు అంటారు. పంచకల్పవృక్షములు అని ఐదిటిని కలిపి, అందులో సదాశివ బ్రహ్మేంద్రులు మందారే అన్నమాట వాడారు. శ్రితజన మందార అన్న మాటని ఎంత అందంగా మార్చారో చూడండి. సేవక జన మందిర మందారే, ఆయన నువ్వు ప్రేమతో పిలవాలి తప్ప. ప్రేమతో పిల్లవాడిని పిలిచినప్పుడు మీరు ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాడికి ఇంత బిస్కెట్ ముక్క పెట్టండి, ఒక్క తేనె చుక్క నోట్లో రాయండి, ఇన్ని పాలు ఇవ్వండి, వాడు నాకు ఇన్నే ఇచ్చారే, అంతే ఇచ్చారే, మీరు తిన్నాక ఇచ్చారే, వాడు ఏం అడగడు. వాడికి ప్రేమ కావాలంతే. మీరు ప్రేమగా ఇస్తే వాడు ఏదైనా తింటాడు, వాడు మీ దగ్గరికి వస్తాడు. ఆయన అంతే, ప్రేమతో ఆయన సేవ ఎవరు చేస్తారో వాళ్ళు ఇంట ఆయన మందారం, ఆయన అన్నీ ఇస్తాడు. వాడు పిల్లాడని మీరు అనుకుంటున్నారు, కాదు, వాడు పిల్లాడి రూపంలో ఉన్న పెద్దవాడు, పెద్దవాడి రూపంలో ఉన్న పిల్లవాడు. వాడు పెద్దవాడు కాడు, పిల్లవాడు కాడు, వాడు ఏమీ కాడు. ఏ వయస్సు ఉండదు, వాడికి వయస్సు వేయలేదు, వాడు కాలమునకు లొంగడు. కాబట్టి శ్రితజన మందిరం అందారే, అది తీసుకువెళ్ళడంలో, ఆ కీర్తన చెప్పడంలో ఒక గురుస్వరూపంగా పట్టుకోండి భగవంతుణ్ణి, మీరు ఎంత అభ్యున్నతి పొందుతారు. ఎందుకు అన్నీ పట్టుకుంటారు, ఎందుకు అడ్డమైన వాళ్ళని పొగుడుతారు, ఎందుకు అక్కర్లేని విషయాలు, ఇదొక్కటి పట్టుకోండి మీకు ఏమి ఇవ్వడు, మీకు అన్నీ ఇస్తాడు. అన్నీ ఇవ్వగలిగిన ఇదొక్కటి విడిచిపెట్టి ఏమీ ఇవ్వని అందరి చుట్టూ తిరిగి అన్నీ పట్టుకుని అందరినీ పొగిడి ఎందుకు అలసట పడతారు. ప్రేమ ఒక్కటి చాలు, ఏమక్కర్లా, పట్టుకోండి. కాబట్టి శ్రీరమణీకుచ దుర్గ విహారే సేవక జన మందిర మందారి మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఇటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్పడం ఒక ఎత్తు. ఇంత గొప్పగా భగవంతుడు మీకు సులభుడు, భగవంతుణ్ణి పట్టుకోండి, పట్టుకుంటే మీకు ఇన్ని ప్రయోజనాలు వస్తాయి అని ప్రతిపాదించడం ఒక ఎత్తు అయితే, పతాక స్థాయిలో యోగుల యొక్క వైభవాన్ని కీర్తించడం ఒక ఎత్తు. ఇక్కడి వరకు ఒక పిల్లవాడిగా చెప్పారు, అసలు ఆఖరి చరణంలో పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసి యోగులైన వారు కూడా మిమ్మల్ని పట్టుకోమని మేం చెప్పడం కాదు, మేమిప్పుడూ పట్టుకునేది ఆయన్నే. అందరు గురువులు ఆయన్నే పట్టుకుంటారు. చిట్ట చివరికి సాయిబాబా గారు కూడా తాను బ్రహ్మీభూతులైపోయేటప్పుడు శరీరాన్ని వదిలిపెట్టి శాశ్వతత్వాన్ని పొందేటప్పుడు కృష్ణమందిర నిర్మాణంగా చేయించి అందులోకి వెళ్ళారు కదా. అందుకే ఆ యోగి వైభవాన్ని ప్రకటనం చేస్తూ ఆఖరి చరణం అసలు పట్టాభిషేకం. అందుకే కంచివారు ఆరాధనోత్సవాల్లో ఈ కీర్తన పాడిస్తారు. ఆ ఆఖరి చరణం ఒకసారి వినండి, వింటే మీరు ఆ ఆనందాన్ని అనుభవిస్తారు, అప్పుడు నేను వ్యాఖ్య చేస్తాను. శ్రీరమణీకుచ దుర్గవిహారే సేవక జన మందిరమందారే పరమహంస ముఖ చంద్రచకోరే పరమహంస ముఖ చంద్రచకోరే పరిపూరిత మురళీరవధారే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. వాహ్, ఎంత గంభీరమైన మాట అండి. పరమహంసముఖ చంద్రచకోరే పరిపూరిత మురళీరవ ధారి. చకోర పక్షి అనేవి ఒక పౌరాణిక పక్షి. శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో స్మిత జ్యోత్స్నా జాలం తవ వదన చంద్రస్య బిపతాం చకోరాణమాసీత్ అతిరసతయా చించు జడిమా అని ఆ శ్లోకంలో ఈ చకోర పక్షి గురించి ప్రస్తావించారు. చకోర పక్షి వెన్నెల పులుగు అంటారు తెలుగులో ఆ పక్షిని. అన్నీ ఒకటే తింటాయి అని చెప్పడం కూడా సాధ్యం కాదు. కోడి తన కాళ్ళ దగ్గర ఉన్నటువంటి పురుగుల్ని కాళ్ళతో మట్టి కదిపి తింటుంది. గ్రద్ద ఎక్కడో ఆకాశంలో ఉండి కిందనున్న కోడి పిల్లని తింటుంది. పాము వెతుక్కుని వెతుక్కుని కన్నంలోకి వెళ్ళిపోయిన ఎలకని పట్టుకు తింటుంది. కోతి ఎక్కడో చెట్టు మీదకి వెళ్ళి ఆ చెట్టు మీద ఉన్నటువంటి పండు తింటుంది. పులి వేటాడి ఒక లేడీని తింటుంది.
ఏనుగు కేవలం శాకాహారం తిని ఏ ప్రాణి పెరగనంత పెద్ద ప్రాణి అవుతుంది. మనిషి అన్నం ఎదురుగుండా పెట్టుకుని చేత్తో తీసుకుని తింటాడు. ఇందులో ఈ వెలుగు పులుగు అనబడేటటువంటి చకోర పక్షి తినేటటువంటి పదార్థం ఏది అంటే వెన్నెలను తింటుంది. అది పౌరాణిక పక్షి అంటారు. దాన్ని అన్ని వేళలా చూడడం కూడా సాధ్యం కాదు అని. అది వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రబింబంలోంచి వస్తుంటుంది. చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి వెన్నెలని ఈ చకోర పక్షి తింటూ ఉంటుంది. చంద్రబింబం కనపడలేదనుకోండి, దానికి ఆకలిస్తుంది కదా. అందుకని అది ఏం చేస్తుంది? ఎప్పుడు చంద్రబింబం రావాలని కోరుకుంటూ ఉంటుంది. అలా చంద్రబింబం కోసమే చూస్తుంటుంది. చంద్రబింబం కనపడింది అనుకోండి, ఎంతో సంతోషంగా ఆ వెన్నెలని తిని కడుపు నింపుకుంటుంది. సదాశివ బ్రహ్మేంద్రులు అంటున్నారు, పరమహంస ముఖ చంద్ర చకోరి. ఓ కృష్ణ పరమాత్మ, నువ్వు పరమహంసల యొక్క ముఖమునకు చంద్రుడి వంటి వాడివి. పరమహంసలు చకోర పక్షులు లాంటి వాళ్ళు. వాళ్ళు నిరంతరము కూడా ఆ బ్రహ్మమును, ఆ పరబ్రహ్మమును మనసులో భావన చేస్తూ ఉంటారు. ఎప్పుడు అంతటా భగవంతుణ్ణే చూస్తూ ఉంటారు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి గురించి చెప్తూ, ఈ మధ్యకాలంలో నేను పీఠానికి వెళ్ళినప్పుడు ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు నాతో ఒక మాట చెప్పారు. కోటేశ్వరరావు పెద్ద స్వామివారు అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు నడిచి వెళ్ళిపోతూ చంద్రమౌళీశ్వరలింగానికి అభిషేకం చేసేవారు. మనసులో నడిచి వెళ్ళిపోతూ బాలాత్రిపుర సుందరికి పూజ చేస్తూ ఉండేవారు. ఆయన కళ్ళు విప్పి లోకాన్ని చూస్తూ ఉండేవారు. ఇలా ఇలా అంటూ ఉండేవారు. లోపల ఎప్పుడూ పరదేవతకి పూజ చేసేవారు, చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం చేసేస్తూ ఉండేవారు. అది ఆయన ప్రజ్ఞ. ఎప్పుడూ ఆయనకి భగవంతుడే కనపడుతూ ఉండేవాడు. అంతటా భగవంతుణ్ణే చూడగలిగినటువంటి స్థితి. అందుకే ఒకప్పుడు కంచి కామకోటి పీఠంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఆరాధన జరుగుతోంది. ఆ ఆరాధన జరుగుతున్న రోజున నేను కూడా వెళ్ళా స్వామివారి ప్రసాదం తిందామని. వెళితే జయేంద్ర సరస్వతి స్వామివారు ఆ రోజుల్లో శరీరంతో ఉన్నారు. వారు నేను అంత దూరంలో నిలబడితే నన్ను చూసి దగ్గరికి రమ్మని పిలిచారు. కూర్చో అంటే కూర్చున్నా. కొన్ని కీర్తనలే పాడతారు, అందులో ఈ మానస సంచరరే కూడా పాడతారు. ఆ రోజున ఈ మానస సంచరరే పాడుతున్నారు. మొదలు పెట్టగానే ఆయనకి కళ్ళంబట ధార కనపడేటట్టుగా నీళ్లు కారిపోయి ఎదురుగుండా బృందావనం చూపిస్తూ, వాళ్ళ గురువుగారు కదూ మహాస్వామి, మహాస్వామిని చూపిస్తున్నారు. చూపిస్తూ ఆనందపడిపోయి ఈ చరణం వచ్చింది, పరమహంస ముఖ చంద్ర చకోరే అని. నెత్తి మీద గుడ్డ జారిపోయి రెండు చేతులు తీసి గుండెల మీద ఇలా ఇలా కొట్టేసుకుని, మా గురువే అని కంఠం గాద్గదిగమైపోయి ముక్కంబట కళ్ళంబట నీరు కార్చేసి ఏడిచేసి ఆనంద బాష్పాలు కార్చేసి ఎర్ర అయిపోయి ముఖం స్పృహ తప్పిపోతారేమో అన్నంత ఉద్విగ్నతను పొందేశారు. ఎందుకని? అర్చాలౌల్యా సంతతం చంద్రమౌళి. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎప్పుడూ చంద్రమౌళీశ్వరాధన. ఆయన యోగ నిద్ర అనేవారు. పల్లకీలో, చిన్న పల్లకీలో పడుకుని కూడా మనసులో ఎప్పుడూ లింగార్చన చేసేస్తుండేవారు చంద్రమౌళీశ్వరారాధన. అలాగే దేవీ పాదాంభోజ పూజారమత్వా, ఎప్పుడు అమ్మవారి పాదములను మనసులో దర్శనం చేస్తుండేవారు. ఆఖరికి పల్లకీ పట్టుకున్న కామాక్షి 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 అంటూ మొయ్యాలి పల్లకీని. ఎప్పుడూ భగవంతుడే కళ్ళ ముందు. ఆఖరికి శరీరం వదిలిపెట్టేసేటప్పుడు కూడా నిర్భయత్వం. శరీరం పోతే ఆ పాదములలోకే వెళ్ళిపోతున్నాను, ఆయనలోకే చేరిపోతున్నాను. అందుకే చిట్ట చివర బ్రహ్మీభూతులైపోతున్నప్పుడు కూడా జయేంద్ర సరస్వతి స్వామి, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వచ్చి చెన్నై వెళుతున్నామంటే మీరు వెళ్ళండి అని చెయ్యి ఊపి సేవకుణ్ణి కూడా బయటికి పంపించేసి తల్లిగారి పటం వేద పాఠశాలకు పట్టుకెడుతూ ఉంటే ఒక్కసారి దగ్గరికి పిలిచి చూసి కలవై వంక తిరిగి నమస్కారం చేసి బ్రహ్మీభూతులైపోయారు. ఎవ్వరు లేరు పక్కన, ఒక్కరు నిర్భయంగా వదిలేశారు.
ఎప్పుడు బ్రహ్మమును చూస్తూ ఉంటాడు యోగి. పాలలో నీరు వదిలిపెట్టి పాలు ఎలా తాగుతుందో హంస పరమహంస ముఖ చంద్రచకోరి, చకోరపక్షి చంద్రుడి కాంతి తిన్నట్టుగా పరమహంసలైనటువంటి వారు జగత్తుని విడిచిపెట్టి బ్రహ్మమును చూస్తూ ఉంటారు. నిరంతరము బ్రహ్మమును అంతటా చూస్తూ ఉంటారు. నగలు విడిచిపెట్టి బంగారమును చూసినట్టు బంగారమును అమ్మేవాడు అంతటా బ్రహ్మమును చూస్తూ ఉండేటటువంటి యోగులైన వారికి ఈ చిన్నపిల్లాడున్నాడే, మొదటి చరణంలో చెప్పిన కృష్ణ పరమాత్మ ఈయనెవరో తెలుసా? ఆ యోగులు బ్రతకడానికి శరీరంతో ఉండడానికి ఆధారము వాడే. చకోరములు చంద్రకాంతి తిని బతుకుతాయి. గురువులు వారెప్పుడు భగవద్భక్తితో వారి ఆలోచనలయందే బతుకుతూ ఉంటారు. ఆ విస్మృతి మరణము, అలా ఆలోచించవద్దు అన్నారనుకోండి, ఆయన బ్రతకలేడు. ఎలా ఉండనివ్వండి, ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఏ స్థితిలో ఉండనివ్వండి, తలుచుకోకుండా మాత్రం ఉండడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యశ్చత్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యైవ. చెరుకు కర్రని తీసుకెళ్ళి కత్తితో నరికి కత్తిని నాలికి మీద రాయండి, తీయగా ఉంటుంది. మరలో పెట్టి తిప్పండి, తీయటి రసాన్నే వదులుతుంది. పళ్ళ మధ్య పెట్టి నవలండి, తీయటి రసాన్నే వదులుతుంది. ఎంత కష్టపడనివ్వండి, బడలిపోనివ్వండి, అనారోగ్యం రానివ్వండి, ఏమైపోనివ్వండి, వాళ్ళ మనసు మాత్రము పరబ్రహ్మమునందు విహరిస్తూ ఉంటుంది. అలా విహరించకుండా ఉండలేరు. అన్నం లేక మనిషి ఎలా ఉండలేడో, చంద్రకాంతి తినకుండా వెన్నెల పులుగు చకోరం ఎలా ఉండలేదో, పరబ్రహ్మమును సంతతము మనసులో చూడకుండా పరమహంసలైన యోగులు ఉండలేరు. అందుకే పరమహంసముఖ చంద్ర చకోరే పరిపూరిత మురళీరవధారే, ఇది పతాక స్థాయి. ఏది వినబడగలగాలంటే సాధన చెయ్యగా 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 సమాధిస్థితి యందు నీకు కృష్ణ పరమాత్మ ఊదినటువంటి వేణుగానము వినపడాలి. ఆయన యమునానదీ తీరంలో పొన్న చెట్టు కింద కూర్చుని ఊత్తాడు. వేణువుని ఊదాడనుకోండి, అందరూ తమను తాము మరిచిపోయి ఆవులు దూడలు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఆయన ఉన్న చోట ఉన్నవాళ్ళు పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయన వేణు రవన్ నీకు వినపడేలా నువ్వు సాధన చెయ్యగలిగితే ఒకనాడు వినపడుతుంది. అది వినపడిన నాడు ఇక నువ్వు నీ అదుపులో నువ్వు ఉండవు. పరిగెత్తుకుంటూ అన్నీ వదిలే ఆయన పాదముల దగ్గరికి వెళ్ళి అక్కడ తిరుగుతుంటావు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళడం అంటే ఏమిటో తెలుసా? యమున ఒడ్డుకి వెళ్ళడం. యమున ఒడ్డుకి వెళితే ఏమవుతుంది? యమున యమధర్మరాజు గారి యొక్క కూతురు. సూర్యుడు యమధర్మరాజు గారు సూర్యుడి యొక్క కొడుకు, యమున కూతురు. యమున కాలము లాంటిది, గంగ ముందుకెళ్ళి వెనక్కి వస్తుంది కాశీలో, యమున ముందుకెడితే వెనక్కి రాదు. కాల ప్రవాహం యమున అందుకే నల్లగా ఉంటుంది. కాలంలో ఎప్పుడు ఎవడు పడిపోవాలో వాడిని యముడు పడగొట్టేస్తాడు. వాళ్ళిద్దరూ సూర్యుడి పిల్లలు. కానీ కృష్ణుణ్ణి నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిన వసుదేవుడికి మాత్రం యమున త్రోవ ఇచ్చేసింది. నువ్వు ఆ పిల్లాన్ని చంకలో పెట్టుకుని ఉండగా, ఇక్కడ గుండెల్లో పెట్టుకుని ఉండగా, తల్లో పెట్టుకుని ఉండగా, ఆలోచిస్తూ ఉండగా, నీకు ఆ మురళీరమం వినపడుతుండగా నువ్వు మళ్ళీ సంసార చక్రమునందు ఉండవు, జనన మరణ చక్రమునందు తవిలి ఉండడు. ఆయనకి ఇది ఆఖరిసారి శరీరం వదిలిపెట్టడం, ఇక రాడు మళ్ళీ. ఆ రవం ఎక్కడ వినపడిందో ఆ రవం వాయిస్తున్నవాడి యందు ఐక్యమైపోతాడు. ఆ రవం వినపడాలి. వినపడాలంటే ముందు వాడిని ఎత్తుకోవాలి, వాడిని పట్టుకోవాలి, వాడిని సేవించాలి. వాడి ఇహమిస్తాడు, పరమిస్తాడు, చిట్ట చివరికి పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తాడు. వాణ్ణి నీకు ఇస్తున్నాను, ఈ పిల్లాన్ని ఎత్తుకుంటావో ఎత్తుకోకుండా దింపేస్తావో నీ ఇష్టం. ఒక గురువుగా ఎంత అద్భుతమైనటువంటి విశేషాన్ని లోకానికి ప్రతిపాదించారు. అంటే నిజానికి ఇహము కానీ పరము కానీ మోక్షము కానీ ఎవరి వలన లభిస్తుంది అంటే భగవంతుని యొక్క కైంకర్యము చేత. ఆ భగవంతుణ్ణి పట్టుకోగలిగిన జన్మ మనుష్య జన్మ వినా ఇంకొకటి కాదు. కేవలము మనుష్యుడు మాత్రమే పట్టుకోగలడు. కాబట్టి మానవులుగా పుట్టాం కాబట్టి భగవంతుణ్ణి పట్టుకోవడం నేర్చుకోండి అని ఎంత అందమైన మాటలలో ఎంత అద్భుతంగా మాట్లాడారో చూడండి. ఇదే శంకర భగవత్పాదులు మాట్లాడారు, ఇదే సాయిబాబా గారు మాట్లాడారు. వారు కూడా, సాయిబాబా గారు కూడా, నా దగ్గరికి ఎవరైనా భగవంతుడి గురించి అడగడానికి వచ్చినా, జ్ఞానం కోసం వచ్చినా నేను ఎంతో సంతోషిస్తాను, అది హితోపదేశం చెయ్యడం నాకు పరమానందకారకం అంటుండేవారు.
ఒక గురువుకి అత్యంత ప్రీతిపాత్రమైన విషయం భగవంతుడి గురించి మాట్లాడటమే. అందరికీ శ్రేయోదాయకమైన విషయం భగవంతుని యొక్క పాదములు పట్టుకోవడమే. అదే ప్రతిపాదన చేస్తూ ఇంత అద్భుతమైనటువంటి కీర్తన ద్వారా లోకమునకు హితోపదేశం చేశారు. అదే గురుతత్వం. వేరొక్కసారి ఆ కీర్తన పూర్తిగా అవధరించి సెలవు తీసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాజ కాంతాజ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తే. బ్రహ్మణి మానస సంచరరే, బ్రహ్మణి మానస సంచరరే, బ్రహ్మణి మానస సంచరరే, బ్రహ్మణి మానస సంచరరే. మదసిఖి పింఛ అలంకృత చికురే, మదసిఖి పింఛ అలంకృత చికురే, మదసిఖి పింఛ అలంకృత చికురే, మదసిఖి పింఛ అలంకృత చికురే, మహనీయ కపోల విజిత ముకురే, మదసికి పింఛ అలంకృత చికురే, మహనీయ కపోల విజిత ముకురే, మానస సంచరరే, బ్రహ్మణి మానస సంచరరే. శ్రీరమణీ కూచ దుర్గ విహారే, శ్రీరమణీ కూచ దుర్గ విహారే, సేవక జన మందిర మందారే, శ్రీరమణి కుచ దుర్గ విహారే, సేవక జన మందిర మందారే, పరమహంస ముఖ చంద్ర చకోరే, పరమహంస ముఖ చంద్ర చకోరే, పరమహంస ముఖ చంద్ర చకోరే, పరమహంస ముఖ చంద్ర చకోరే, పరిపూరిత మురళీరవధారే, పరమహంస ముఖ చంద్ర చకోరే, పరిపూరిత మురళీరవధారే, మానస సంచరరే. బ్రహ్మణి మానస సంచరరే, బ్రహ్మణి మానస సంచరరే. ఏ